సంతోషం. ఒక కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన. మనం ఎంతవరకు వచ్చాం అసలు? అది యాక్చువల్గా ఓకే, మనం 65వ వచనం నుంచి చదువుదాం. నేను చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి. ఉత్తర పక్షుత్రాలు అవ్వదు కాబట్టి ఓకే నేను చెప్తాను, మీరు చెప్పండి. అందరి ప్రజలు కూడా రైట్. ఓకే, యెహోవా నీ మాట చొప్పున
నీ సేవకునికి నీ సేవకునికి నీవు నీవు మేలు చేసి ఉన్నావు మేలు చేసి మేలు చేసి ఉన్నావు నేను నేను నీ ఆజ్ఞలందు నీ ఆజ్ఞలందు నీ ఆజ్ఞలందు నమ్మకించి ఉన్నాను నమ్మకించి ఉన్నాను నమ్మకించి ఉన్నాను ఓకే అందరూ ఆడియోస్ డిఫరెంట్ టైమ్స్ లో వస్తాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే అందరూ మ్యూట్ చేస్తాను ఆ ఓకే రైట్ మంచి వివేచన మంచి వివేచన మసిన బయట చదువుతుంటే వాళ్ళకి వాళ్ళకి మనకి డిలే వస్తుంది మంచి జ్ఞానము నాకు నేర్పము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయెను వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు రైట్ చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవ నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్నా నీ ఆత్మ కార్యమాల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఓకే ఈ రెండు వాక్య భాగాల్లో ముఖ్యంగా రెండు వచనాలను నేను దృష్టి పెడుతున్నాను ఏమిటంటే 67వ వచనం శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను శ్రమ కలుగక మునుపు హ్యాపీగా ఉండి ఏ ఇబ్బందులు లేవు ఏ ఒత్తిడి లేదు అంతా బాగా జరుగుతుంది సజావుగా సాగిపోతుంది ఏ లోటు లేదు అంతా బాగుంది కానీ నాకు క్రీస్తులో సహవాసం లేదు ఓకే అంతా బాగుండి క్రీస్తులో సహవాసం ఉంటే ప్రాబ్లం లేదండి అంతా బాగుండి క్రీస్తులో సహవాసం లేకపోతేనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి అప్పుడేమవుతుంది శ్రమ కలుగుతుంది అయితే అంతా బాగుండేటప్పుడు నేను త్రోవలో లేను యేసుక్రీస్తు త్రోవలో లేను ఎందుకంటే అంతా బాగుంది కదా అనుకున్నాను త్రోవ విడిచి తిరిగాను అయితే శ్రమ కలిగింది శ్రమ కలిగినప్పుడు అప్పుడు ఆ శ్రమలో నాకు అర్థమైంది ఈ త్రోవలు ఏవి సరైన త్రోవలు కాదు యేసుక్రీస్తు త్రోవే సరైన త్రోవ కాబట్టి నేను దేవుని వాక్య ప్రకారం జీవించాలని బుద్ధి వచ్చింది ఇప్పుడు నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నాను ఎంత అద్భుతం కాబట్టి నా జీవితం దేవుని వాక్య ప్రకారం నడుచుకునేటట్లుగా మారడానికి శ్రమలే తోడైతే ఆ శ్రమలు తప్పకుండా నాకు కావాలి ఎందుకంటే యేసుక్రీస్తు త్రోవ శాశ్వతమైనది నేను అనుసరించిన త్రోవలు అశాశ్వతమైనవి నేను అనుసరించే త్రోవలు నాశనానికి నడిపిస్తాయి యేసుక్రీస్తు త్రోవ నన్ను నిత్య జీవితానికి నడిపిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు త్రోవలోకి నేను రావాలంటే నా త్రోవలు నేను విడిచిపెట్టాలి యేసుక్రీస్తు త్రోవ విడిచిపెట్టాను అంతకుముందు నా త్రోవలు నేను విడిచిపెట్టి యేసు ప్రభు త్రోవలోకి రావాలంటే
అంత సులువైన పని కాదు. ఎందుకంటే నా శరీరం లాగుతుంది, లోకం లాగుతుంది, మరి సైతాన్ గాడు లాగుతాడు. కాబట్టి అంత ఈజీగా దేవుని సన్నిధిలోకి రాలేకపోతున్నాను నేను. అంత ఈజీగా దేవుని సన్నిధిని నేను పట్టుకోలేకపోతున్నాను. కాబట్టి దేవుడు నుంచి శ్రమ పంపించాడు. శ్రమ, దుఃఖం, బాధ, ఒత్తిడి, వేదన, ఏడుపు, కన్నీరు, విసుగు, చిరాకు, అనారోగ్యం, నష్టం, వీటన్నిటిని పంపించాడు. అవి ఏం చేశాయంటే నా త్రోవలోంచి నన్ను నెట్టి యేసుక్రీస్తు త్రోవలోకి వచ్చేలా చేశారన్నమాట. యేసుక్రీస్తు త్రోవలోకి నన్ను లాగేవి కేవలం నా శ్రమలు. కాబట్టి నా శ్రమలను బట్టి నేను ఎప్పుడు తిట్టుకోను. ఎందుకు నా బతికెల అయిపోయింది, నాకే రావాలా, నా కుటుంబానికే జరగాల, నా పరిస్థితులు ఎలా జరగాల, ఎవరికీ లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నా పరిస్థితి ఎలా ఉంది అనుకుంటూ తిట్టుకుంటే దానివల్ల నాకు ఉపయోగం లేదు. అసలు ఆ శ్రమలు వచ్చిన కారణమే మంచి కోసం. నేను యేసు ప్రభు త్రోవలోకి వెళ్ళాలి. ఆయన త్రోవ విడిచిపెట్టాను కదా, నేను విడిచిపెట్టేసి ఆయన త్రోవలోకి మళ్ళీ రావడానికి ఈ శ్రమలు నాకు ఉపయోగపడతాయి అన్నమాట. కనుక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ భక్తుల ద్వారా రాయించాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు, అంటే శ్రమ కలిగిన తర్వాత మళ్ళీ నీ త్రోవలోకి వచ్చాను, నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఎంత అద్భుతం. ఇంకో మాట కింద ఉంది, నేను నీ 71వ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. 71వ వచనంలో మనం చూస్తాం, నేను నీ కట్టడలను నేర్చుకునేటట్టుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమలో నేను నీ కట్టడలు నేర్చుకున్నాను, ఒక్కొక్కటి నేర్చుకున్నాను, ఒక్కొక్క ఆజ్ఞను నేర్చుకున్నాను, ఒక్కొక్క కట్టడ శాసనం విధి నేను ఒక్కొక్కటి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శ్రమల్ని సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ఈ ఈ ఈ బైబిల్ కాలేజ్ ఎక్కడ దొరకదండి, శ్రమల బైబిల్ కాలేజ్లో మాత్రమే కొన్ని విషయాలు నేర్చుకోగలం. ఈ ప్రపంచం ఏ బైబిల్ కాలేజ్లో కూడా మనం ఏ విషయాలు నేర్చుకోలేము. కనుక ఇరుకు, ఇబ్బంది, బాధ అనేవి మనకు మంచివే. కనుక ప్రభు వచ్చిన శ్రమను బట్టి మనం థ్యాంక్స్ చెప్తాం ప్రభుకి, ఒత్తిళ్ళు బట్టి థ్యాంక్స్ చెప్తాం, మన బాధలు బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం, ఆయన స్తుతిద్దాం. ఈరోజు ఇప్పుడు కొద్దిసేపు దేవుని స్తుతించినప్పుడు దేవుని కోసం దేవుని స్తుతించేటప్పుడు మీ శ్రమలు తలుచుకుంటూ స్తుతించండి. ఇంతకుముందు నేను చెప్పేవాడు దేవుడు చేసే మేళ్ళు తలుచుకుంటూ దేవుని స్తుతించండి అనేవాడిని కదా. దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలుచుకుంటూ దేవుని స్తుతించండి అనేవాడిని కదా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకున్న కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తలుచుకుంటూ మీ ఏడుపులు, మీ కన్నీరు, మీ ఒత్తిడి తలుచుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్తాం. ఓకేనండి, రైట్. అందరు కూడా కళ్ళు మూసుకొని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతురు నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం. మీ శ్రమలు తలుచుకోండి,
ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం పరమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం చిత్రం హల్లెలూయా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం చిరదాం హల్లెలూయా స్తోత్రం ఆల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం ఆల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా శ్రమల ద్వారా సింహాసనానికి దారి చూపించే దేవుడు యేసు క్రీస్తు మాత్రమే, ఎందుకంటే ఆయన మాత్రమే శ్రమల్లో పారిభాగస్తుడిగా ఉన్నాడు, ఆయన మాత్రమే శ్రమల్లో నలిగిపోయాడు కాబట్టి ఆయన మాత్రమే శ్రమల్లో నుంచి మనకు ఆశీర్వాదం, శ్రమల్లో నుంచి దీవెన, శ్రమల్లో నుంచి గొప్ప అభివృద్ధి చూపించగల దేవుడు. శ్రమల ద్వారా పరిశుద్ధత ఇస్తాడు, శ్రమల ద్వారా మనకు ప్రేమ ఇస్తాడు, శ్రమల ద్వారా క్షమాపణ ఇస్తాడు, శ్రమల ద్వారా సమాధానం ఇస్తాడు. కనుక ఇటువంటి మంచి అద్భుతమైన దేవుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపానిధి అయిన దేవుడిని బట్టి స్తుతిద్దాం, ఆరాధ్యాం. మరి రామకృష్ణ, మరి దేవుని స్తుతించి ఆరాధించాలనుకుంటున్నాం. రామకృష్ణ, రామకృష్ణ హ్యాంగ్ అయినట్టుంది. ఓకే, మేరీ ప్రకాష్ రామకృష్ణ, ఓకేనా? ఇది
వస్త్రం ఆ yes sir all right ప్రార్థనలో ఉండండి. రామకృష్ణ మనకి స్తుతి ఆరాధన నడిపిస్తారు, ప్రార్థన చేస్తారు, థ్యాంక్స్ గివింగ్ చేస్తారు దేవునికి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన పరలోక తండ్రికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. ఇగో ప్రభా, ఇంతవరకు నాయన మీరు కలిష్టమైన రెక్కల చాట మూలు భద్రపరిచి తండ్రి నా ఉదయ కాల సమయం తండ్రి ఇటు రీతిగా మేము తండ్రి నేను ఆన్లైన్ లో ఈ రీతిగా నేను ఆరాధన చేసుకోవడానికి తండ్రి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దేవాయిగో ప్రభానైనా ఇంతకాలం తండ్రి ప్రభా గత ఇంచుమించుదైనా 50 రోజుల పైన తండ్రి ప్రభానైనా ఇగో తండ్రి నా లోకంలో తండ్రి ప్రభానైనా భయంకరమైన పరిస్థితుల మధ్య తండ్రి ప్రభానైనా మేము జీవించవలసి వస్తూ ఉండగా తండ్రి ప్రభా నానా మా జీవన కార్యకలాపాలు కొనసాగించవలసి వస్తున్న రోజుల్లో తండ్రి ప్రభానైనా నన్ను ఇంతవరకు నైనా మేము పొందినటువంటి అనేక ఇబ్బందులు ఇరుకులు నానా తండ్రి ప్రభా శ్రమల నుంచి తండ్రి ప్రభానైనా ఇగో తండ్రి నానా నువ్వే మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి ప్రభా నన్న నీ వాక్యమైన వెలుగులో తండ్రి ప్రభా నిత్యము తండ్రి ప్రభా నన్న మమ్మల్ని ఇగో ఈ రీతిగా నిలబెడుతూ తండ్రి ప్రభా నడిపిస్తూ ముందుకి నన్న ఇగో తండ్రి నాన్న మాకు ఒక దిక్సూచిగా తండ్రి ప్రభా నన్న ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. ప్రభా ఇగో తండ్రి నాన్న ఇంకా నా ఈ లోకంలో ఎటువంటి శ్రమలు ఇంకా ఎదుర్కోబోతున్నామో తండ్రి ప్రభా మాకైతే తెలియదు కానీ తండ్రి నాన్న ప్రతి క్షణము తండ్రి ప్రభా ఇగో తండ్రి మా చేయి పట్టుకున్న తండ్రి ప్రభా నాయన మా ముందుగా మీరు నడుస్తూ తండ్రి ప్రభా ఇగో తండ్రి మమ్మల్ని మన ముందుకి నాన్న మా జీవన ప్రయాణంలో ముందుకు కొనసాగడానికి తండ్రి ప్రభా నాయన మీరు మాకు చేస్తున్నటువంటి ఒక మేలును బట్టి ఉపకారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దేవా ఇగో తండ్రి నాన్న మేము అనేక రీతిలో తండ్రి ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ తండ్రి ప్రభా నాన్న నువ్వు ఎక్కడ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. నాన్న నిత్యము తండ్రి ప్రభా ఇగో తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు తండ్రి, అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నాన్న అనేకమైనటువంటి తండ్రి ప్రభా నీ బిడ్డలుగా ఉన్నవారు తండ్రి ప్రభా నన్న ఇగో తండ్రి అనేక ప్రాంతాల్లో తండ్రి ప్రభా ఇగో తండ్రి నన్న యావత్ ప్రపంచం అంతట్లోనూ తండ్రి ప్రభా నన్న ఇగో తండ్రి అనేక కష్టాలు పాలైపోతున్నారు తండ్రి ప్రభా నన్న ఇగో తండ్రి అనేక అనేక ప్రాంతాల్లో కుటుంబాల్లో తండ్రి ప్రభా నన్ను అనేక ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ తండ్రి ప్రభా నాయన నన్న నీ నామాన్ని గొప్ప చేసేవారంగా ఘనపరిచేవారంగా ఉండడానికి తండ్రి ప్రభా నన్న ఈ రోజుల్లో తండ్రి భయంకరమైన రోజుల్లో శ్రమదినాల్లో తండ్రి ప్రభా నన్న మా నాయో తండ్రి నిత్యము తండ్రి ప్రభా నన్న మీకు మాకు ఈ రీతిగా తండ్రి నన్న ఆత్మీయంగా తండ్రి ప్రభా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నన్న పడిపోయిన మమ్మల్ని తండ్రి ప్రభా లేవనెత్తు తండ్రి ప్రభా నన్న మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి తండ్రి ప్రభా నన్న మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నన్న మరొకసారి గొప్ప ప్రభా ఈ దినం అంతా తండ్రి ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరు తోడుంటే నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ నన్న ఇగో తండ్రి నన్ను దాసును వాడుకునే తండ్రి ప్రభా నాయన నన్న ఇగో ప్రభా ఎవరొకసారి ఈ దినం మాతో మనం మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని నన్ను ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా తృప్తిగా తండ్రి ప్రభుని సన్నిధిలో నన్ను అనేక విషయాలు నేర్చుకుని తండ్రి మా జీవితాలకు అప్పుగా అప్లై చేసుకుని తండ్రి ప్రభా నన్న నీ రాజ్యవ్యాప్తిలో తండ్రి ప్రభా నన్న నీ రాకడ పర్యాంతం తండ్రి ప్రభా నన్న నీ సేవలో మేము కొనసాగడానికి తండ్రి ప్రభా నన్న మాకు సహాయం చేయమని నా కొద్దిపాటి స్థితి ఆరాధన యేసునామంలో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. రామకృష్ణ ఏదైనా సాక్ష్యం ఉందా, ఏమైనా సాక్ష్యం చెప్తారా మీ ఇంట్లో ఎవరైనా? చెప్పాను సార్ గత ఈ 50 డేస్ ఈయన లాక్డౌన్ సమయంలో యాక్చువల్గా చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నాను సార్. అలాగా చిన్నగా అంటే మనం ఆఫీస్కి వెళ్ళే విషయంలో కానీ ఎక్కడ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే కొన్ని సందర్భాల్లో అధికారుల నుంచి ఒత్తిడి బాగా వచ్చేది ఫస్ట్లో అయితే ఖచ్చితంగా ఆఫీస్కి రండి రండి అని. ఆ టైంలో భయపడి కొన్ని రోజులు వెళ్ళలేదు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. డే బై డే ఆఫీస్కి వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ ఎవరు మమ్మల్ని అడ్డుకోవడం కానీ ఏం చాలి ఎక్కడ ఏం లేదు. సురక్షితంగా ప్రతిరోజు మా ప్రయాణంలో అంటే యాక్చువల్గా ఆఫీస్కి బస్సులో వెళ్తున్నాం పెట్టారు కానీ బస్సుల్లో వెళ్ళకుండా మన బైక్ పైన వెళ్తున్నాము. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా రోజు మార్నింగ్ 6:30 ఇక్కడ బయలుదేరుతాం వెళ్తున్నాం. మళ్ళీ నైట్ అక్కడ 7:30 బయలుదేరి వస్తున్నాం. రాకపోకల్లో దేవుడు చక్కగా మన సురక్షితంగా నడిపిస్తున్నాడు. అలాగే ఎటువంటి ఇంట్లో ఎటువంటి అవసరాలు ఏమైనా సరే ఇంట్లో నేను లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో ఉన్న ఎవరికి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే 12 అవర్స్ 14 అవర్స్ ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ వచ్చేసరికి నైట్ చీకటైపోతుంది. అయినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మా అందరినీ ఆరోగ్యంగా ఉంచి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. అందరి దేవుడికి వందనాలు. ఇలా ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో దేవుడు మంచిగా నడిపిస్తున్నాడు.
ఇంకా మా కుటుంబంలో ఇగో ఈ అమ్మాయి ఉంది, అమ్మాయికి మ్యారేజ్ యాక్చువల్గా 1/8 నా జరగాలి. అది లాక్డౌన్ కారణంగా ఈమె ఇక్కడే ఉండిపోయింది, శ్రీకాకుళం వెళ్ళాలి. అది ఇంకా ఎప్పుడవుతుందో తెలియదు, దానికోసం ప్రార్థన చేయండి. ఇంతవరకు ఈ రీతిగా మా కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ రోజు దేవుని వాక్యం చక్కగా పిల్లలు కూడా నేర్చుకోవడానికి, అలాగే మేము కూడా రోజు ఒకవేళ అయినప్పుడప్పుడు డ్యూటీలో ఉండిపోయి మిస్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో మనం చూసుకొని ఆ నోట్స్ రాసుకొని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఒకసారి చదువుకోవడానికి, ఈ రీతిగా దేవుడు నిత్యము ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తూ అనేక రీతిలుగా మేము ఏ రీతి ఎక్కడ మేము సరి చేసుకోవాలో ఇవన్నీ నేర్పిస్తున్న విధానం బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కొద్ది సాక్షిని దీవించుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అండి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న తక్కువ మంది ఉన్నారు కాబట్టి చిన్న చిన్న సాక్ష్యాలు షేర్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ప్రకాష్ గారు, మీ ఇంటి నుంచి ఒక సాక్ష్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సహోదరికి సహోదరునికి దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మే నెల అనేది నాకు చాలా ఇష్టమైన నెల, ఎందుకంటే నేను ఆ నెలలోనే పుట్టాను. నా కుమార్తె, రెండో కుమార్తె ఆ నెలలోనే పుట్టింది. మా అన్నయ్య పిల్లలు ఇద్దరు ఆ నెలలోనే పుట్టారు. తర్వాత మా అన్నయ్య గారి మూడో కుమారుడు మనవడు ఉన్నాడు, మన మనవడు, వాడికి నా పేరే పెట్టారు ప్రకాశరావు అని. వాడిది ఈ నెల 30వ తారీఖున ఇది. అదే కాకుండా ఒక 28 సంవత్సరాల క్రితం నిన్న రేపటి రోజున అంటే మే నెల 11వ తారీఖున దేవుడు మరి వివాహాన్ని స్థిరపరచడానికి అప్పుడు మేమిద్దరం ఆ రోజు మాకు ఎంగేజ్మెంట్ పెట్టారు. తర్వాత నేను ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అవ్వటానికి 8వ తారీఖు నాకు జాయిన్ అయ్యాను. అందుకని మే నెలలో దేవుడు నాకు చాలా మేలు చేశాడు. మిగిలిన నెలలో మేలు చేయలేదని కాదు, ఎస్పెషల్లీ నోటిఫైడ్గా ఈ మే నెల అనేది నాకు చాలా ఇష్టం. నేను గత 31 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు భుజాలు అరిగిపోయిన షర్టు, సీట్ అరిగిపోయిన ప్యాంటు, ఓ డొక్కు సైకిలు, ఓ దుప్పటి, చిన్న బ్యాగ్తో వచ్చానయ్యా. మరి ఈరోజు దేవుడు నన్ను ఈ స్థితి మీకు తెలిసిన అందరి నా స్థితి అన్నీ మీకు తెలుసు, ఆ స్థితిలో ఉంచాడు. అందరి బట్టి దేవుని వందనాలు. ఇది నా గొప్పతనం కానీ నా తెలివితేటలు కానీ ఇదేమీ కాదు. దేవుడు తన అనాది సంకల్పంలో ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులు ఆయన నన్ను ఎన్నుకుని చూసి నా దీనస్థితిని, నా పాప స్థితిని ఆయన కరుణించి నా పాపాలు తీసివేసి ఈ స్థితిలో ఉంచాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను నశించిపోకుండా ఆయన రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. శ్రమలు, దుఃఖాలు, వేదనలు అన్ని ప్రతి మనిషికి ఉంటాయి. అలాంటి స్థితిలో కూడా దేవుడు నన్ను తన ఇచ్చి ఆదరించి వెనుతట్టి ఆయన మమ్మల్ని సజీవులుగా ఉంచే స్థితిలో ఉంచాడు. ఈ రోజు మరి ఆయనకి నమ్మకత్వంగా ఆయన నన్ను ఏ విధంగా ఉంచాడు, ఆయన నన్ను ఆయన కృపలో ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు, అది మర్చిపోకుండా నా బిడ్డల ఎడల, నా ఎడల, నేను నా కుటుంబం ఎడల ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని మార్గంలో నేను ఎల్లప్పుడూ ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడిచేటట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మీరు ప్రార్థన చేయండి. ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ పాస్టర్ గారు, మీరు నా కుటుంబం ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి శ్రమ దినాల్లో మమ్మల్ని ఆదరించి ప్రతి విషయంలో, నాట్ ఓన్లీ శ్రమ దినాలు, ప్రతి విషయంలో కూడా అది ఇది అని మీరు చక్కగా నాకు దేవుని వాక్యాన్ని చూపించి ఎత్తి చూపించారు. నా జీవితంలో ఏనాడు ఇక గడ్డం తీయకూడదు అనే నిర్ణయంతో ఒక నేను బ్రతుకుతున్నాను. మొన్న ఒక రోజు
మే నెల 4వ తారీఖున ఆనందించుడి అనే ఒక మెసేజ్ మీరు షేర్ జూమ్ దాంట్లో షేర్ చేసుకున్నారు. ఆ మెసేజ్ నేను విన్నాను. దేవుడు డైరెక్ట్గా నా కోసమే మాట్లాడేవాడేమో అనిపించింది. మనిషిని కాబట్టి దేవుడిని ఎంతగా నమ్మినా మనిషిని కాబట్టి నాకు అనేక బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల్లో కూడా దేవుడు నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో ఆయన మార్గంలో నా జీవితకాలం ఆయన రక్కడ పర్యంతం ఉంటూ ఆయన కోసం బ్రతికే ఒక చిన్న క్రీస్తుగా నేను అవ్వాలని నేను అనుకుంటున్నాను. అందుకోసం మీరు ప్రార్థించండి, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం. మరి నా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇంకొక పాప ఉంది. ఆ పాప వివాహం గురించి కూడా మీరు ప్రార్థించండి. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందులో ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకుని మా కుటుంబం వరకు ప్రత్యేకంగా మీరు చేస్తున్న భాష గారు మీరు చేస్తున్న ఆ ప్రార్థనలు అన్నీ కూడా నేను ఇప్పుడు సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. సునీల విషయంలో మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో అయా అత్యధికమైన మంచి జీవితాన్ని ఇవ్వాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అలాగే తన జీవితంలో ఒకరోజు మీరు మనం గంగవరంలో మనం సువార్త చేస్తుండగా లిటిల్ గాజువాకలో ఉన్న స్కూల్లో చిన్న ఉద్యోగం వచ్చింది, అయ్యా ప్రార్థన చేయండి, ఏదో చిన్న ఉద్యోగం 7,000 ఇస్తారు అని ప్రార్థన చేయమని. అప్పుడు మీరేం ప్రార్థన చేశారంటే చిన్న మాట చెప్పారు, అయ్యా ఏలియా ప్రార్థన చేసినప్పుడు మేఘం గురించి చూసి రమ్మన్నారు, 7 సార్లు చూసి వచ్చినంత అరచేతి అంత మేఘం అక్కడ కనిపించిందని తన దాసుడు చెప్పాడు. అది అంతకంతకు వృద్ధియే, మహావృద్ధియే, కొండపోత వర్షాన్ని కురిపించింది. అలా తన జీవితం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుద్దని మీరు చెప్పారు. అలాగే తన జీవితం మీరు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆ వాక్యం ఆత్మపూర్ణంగా చెప్పారు అదే తన జీవితంలో నెరవేరుతుంది. ఎలాగంటే 7,000 జీతం తర్వాత 10,000 అయింది, ఆ 10,000 జీతం ఇప్పుడు 13,000 అయింది. మరి దేవుడు తనని ఇంకా బ్లెస్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. తన జీవితం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని, తన వివాహం కోసం మీరు ప్రార్థన చేయాలని. దేవుని సన్నిధిలో మా కుటుంబం మొత్తం ఆయన కొరకు ఆయన మార్గంలో నడుస్తూ ఆయన అనేక మందికి ప్రజెంట్ చేసే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పాస్టర్ గారు ఆడియో ద్వారా సాక్ష్యం వినిపిస్తారట, వీడియోలో రానంటున్నారు. ఓకే, చెప్పండి. దేవుని నామానికి వందనాలు. గతించిన నెలంతా దేవుడు అద్భుత రీతిగా కాచి కాపాడాడు. మరి ఈ నెలలో కూడా మరి అంత కాచి కాపాడి మరి దర్శన్ బాబుని, ప్రియాని, మా అల్లుడి గారిని మరి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి జూమ్ యాప్లో చేస్తున్న పాస్టర్ గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా అంతే నమ్ముచున్నాము. మరి ఈ నెలలో కూడా దేవుడు కాచి కాపాడతాడని నమ్మి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిందాక. ఆమేన్, ఆమేన్, వండర్ఫుల్. మరి ప్రకాష్ గారు, మీ క్యాలెండర్లో మే పక్కన ఇంకొక అక్షరం రాయాలి, ఉళ్ళు అని రాయాలి. ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ రాగానే మే ఇళ్ళు అది రాసేయండి పెద్దగా, అదే అక్షర సైజుతో. ఎవరైనా చూస్తే ఇదే అంటే, మా అందరికి మే కదా, మీకేంటి మేళ్ళు అంటే అది అంతేనంట. వండర్ఫుల్, చాలా సంతోషం. మరి శివ గారి ఫ్యామిలీ ఏమైనా సాక్ష్యం చెప్తారో చూద్దాం. శివ గారి ఫ్యామిలీ వినిపించట్లేదు, కొంచెం దగ్గర, అమ్మా దగ్గరకు వచ్చేయండి. దేవుని స్తోత్రం అండి. కూడి వచ్చిన పాస్టర్ గారికి, జూమ్ మీటింగ్ లో ఉన్న సంఘ సభ్యులందరికి. యాక్చువల్గా అయితే నేను కొంచెం బిజీగానే ఉంటాను, 50 రోజులండి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా. రీతిగా ప్రతి విషయంలో, మీటింగ్ల విషయంలో కానీ, వాక్యంగా కానీ, మీటింగ్ లో కానీ, దేవుల్లో ముందు సాగిపోయేటట్టు దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. విషయం ఉన్నా కానీ ప్రతిరోజు ఏదో వాటర్ సప్లై ఉంటే నేను ఉదయం వెళ్ళిపోయి ఉండండి, ఖాళీ ఉండేది కాదు.
తెలియదుగా మరి ఎందుకు వచ్చిందో నాకు ఈ రెస్ట్. స్తోత్రండి. ఇంకా దేవుడు ముందు సాగిపోయేటట్టు పిల్లల గురించి గురించి స్వస్థత గురించి మా అందరి గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా దేవుణ్ణి మేము ఇంకా లోతైన మార్మల్స్ పొంది మేము బాప్తిజం తీసుకుని 20 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఇంకా మేము ముందు సాగిపోయేటట్టు మరి శివ గారు మీకు తెలుసో లేదో సిరి సుష్మా ఏసఐ సేవ అనే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సండే స్కూల్ ఉద్యోగంలో బాగా వాడబడుతున్నారు. దేవుడు ఆ రుణగ్రస్తుడు కాడు. మరి ఎవరెవరైతే మన పిల్లలు వాడబడుతున్నారో వాళ్ళందరికి అద్భుతమైన జీవితాలు ఇస్తాడు. అది ఆర్థికంగానే కాదు, ఆధ్యాత్మికంగా మరి భౌతికంగా అన్ని విషయాల్లో తప్పకుండా జీవించబడతారండి. ఎందుకంటే నాకు అది తెలుసు, ఆ దర్శిని జీవితంలో మరి దేవుడు గొప్ప మేలు చేయడం కారణం దర్శిని సేవ చేసింది. దర్శిని చాలా కష్టపడి సేవ చేసింది కాబట్టి దేవుడు తనకు మేలు ఇచ్చాడు. అలాగే మరి మన పిల్లలు కష్టపడి సేవ చేస్తుంది. ఎవరెవరైతే సండే స్కూల్లో కష్టపడుతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైన వివాహాలు జరుగుతాయి, అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి, అద్భుతమైన జీవితాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ప్రభువులో వాళ్ళు మొత్తం శక్తి అంతా పెట్టేస్తున్నారండి. వాళ్ళు మొత్తం శక్తి పెట్టి సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఇలాగలా కాదండి. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఆల్రెడీ ప్రభు సేవలో ప్రభు సంద్రలో వాళ్ళు సీఈఓ ఒక్కొక్కరు ఒక్కొక్క సీఈఓ లాగే వాళ్ళు ఆఫీసర్ లాగే ఉన్నారు. దేవుడు అద్భుతమైన ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చాడు అనుకోకండి. నేను ఇచ్చింది కాదండి. అలా మా చెల్లి నిర్మలా సేవలు అంటుంటారు, శాలేం అన్నయ్య వల్ల అంటున్నారు. నో నో నో, శాలేం సంబంధమే లేదు. ఇది కంప్లీట్గా దేవుడు చేస్తున్నాడు, 100% దేవుడి కార్యం. కనుక అందరు బట్టి కూడా నేను స్తుతిస్తాను. ఇప్పుడు ఆ సుష్మా హోస్ట్ చేస్తుంది, నా బోధన మొత్తం తనే చేయగలుగుతుంది. అసలు తనకు అప్పు చెప్పేసి వెళ్ళిపోతున్నాను నేను. అంటే దేవుడు తనకు ప్రమోషన్ ఇచ్చినట్టే కదా. నేను చేసే పని తను చేయగలుగుతుంది, నేను చేసే పని సునీల చేయగలదు, బ్లెస్ చేయగలదు. వీళ్ళందరూ నేను చేసే పని వీళ్ళందరూ చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళకి ఆ స్థాయి ఇచ్చినట్టే కదండి. కాబట్టి దేవుడు అందరిని దీవించబోతున్నాడు. పని వాడు జీతానికి పాత్రుడు, తప్పకుండా దేవుడు జీతం ఇస్తాడు. మనం ఆశతో ఎదురు చూద్దాం. ఓకేనండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రసాద్ గారు, రాణి గారు, ప్రసాద్ గారు సార్, ఏమైనా సాక్ష్యం చేసుకుంటారా? మీ సాక్ష్యం చెప్పండి ఈ కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో. సాక్ష్యం దేవుడు కరోనాలో అద్భుతంగా దేవుడు కాపాడుతున్న విధానం బట్టి కూడా ఉన్నారు. పిల్లలకు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ మామయ్య గారు వాళ్ళు వచ్చి వెళ్తానికి కానీ దేవుడు సహాయం చేశాడు. దేవుని కృప తీసుకెళ్ళిన ఆయన కూడా మామయ్య గారు వాళ్ళని దేవుడే సహాయం చేసి తీసుకొచ్చాడని సాక్ష్యం చెప్పాడు. ఆయనే కార్ లో ఉన్న ఆయన తీసుకెళ్లిన కారు ఓనర్ గారు. దేవునికి దేవుడు ఈ విధంగా మమ్మల్ని కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు తెలుసు. చిన్న సాక్ష్యం దేవుడు దీనికి. ఆమేన్. హల్లెలూయా. విజయ్, విజయ్ అవుతుందా? నీది ఆన్లైన్ ప్రాబ్లం ఉందా? సాక్షి చెప్తావా? అంకుల్ నాకేనా? ఎస్, చెప్తాను. ఒక్క నిమిషం అంకుల్, ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్ అంకిల్. ప్రైజ్ లార్డ్. ఓకే సింగ్ పాస్టర్ అంకిల్కి, సంఘ సభ్యులందరికీ ప్రైజ్ లార్డ్. లాక్డౌన్ లోని అంటే ఈ లాక్డౌన్ లో నా సాక్ష్యం ఏంటో చెప్తాను. యాక్చువల్గా లాక్డౌన్ స్టార్టింగ్ లోనే ఏంటంటే నేను ఒక అంటే మా పిల్లలతో డ్యూటీకి వెళ్ళిపోయాను అనమాట. లాక్డౌన్ బోర్ కొట్టేస్తుంది కదా అని అంటే డైలీ చదువు బైబుల్ ఈవినింగ్ పూట చదువుకునే వాళ్ళు, మార్నింగ్ చదువుకునే వాళ్ళు. ఈ మధ్యలో ఏంటంటే ఏం చేయాలి తెలియక డ్యూటీకి వెళ్ళిపోవాలి. కాకపోతే మరి దేవుని చిత్తం ఏంటో తెలియదు కానీ చక్కగా బ్లెస్సీ వాళ్ళు ఫోన్ చేసి నాకు ఏమన్నా ఇలా సండే స్కూల్లోని పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ ఉందంటే ఒక స్టూడెంట్ చెప్పాను. అప్పుడు ఇంకా అది మానేసి వెంటనే సండే స్కూల్లో జాయిన్ అవ్వడానికి నాకు దేవుడు కృప చూపించాడు. చిన్నప్పటి నుంచి నాకు సండే స్కూల్ లేదు, కానీ అదేంతో కానీ డైరెక్ట్గా సండే స్కూల్లో నేను పార్టిసిపేట్ చేయడానికి చిన్న చిన్న పిల్లలతో చక్కగా వాళ్ళు చేసిన హోంవర్క్స్ కానీ వాళ్ళతో పాటు నేను కూడా ఏంటంటే సండే స్కూల్లో కొద్ది కొద్దిగా ఎదగలుగుతున్నాను. నాకు తెలియని చాలా విషయాలు కూడా పాటలు కానీ లేదంటే పిల్లలతో మనం పిల్లలకి సువార్త ఎలా చెప్పగలగాలి, నెక్స్ట్ పిల్లలు మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోగలరు దేవునికి, మనం వాళ్ళు దేవునికి ఏంటంటే కొంతమంది పిల్లలకి
తెలియకపోవచ్చు వాళ్ళకి, మనం దేవుని గురించి చిన్న చిన్న మంచి మంచి విషయాలు చెప్పడానికి మీ ఏదో మాకు తెలిసిన సాంగ్స్ ద్వారా కానీ యాక్టివిటీస్ ద్వారా కానీ అక్క వాళ్ళు చెప్పే మెసేజ్ కానీ చక్కగా పిల్లలకి, పిల్లలు నేర్చుకుంటున్నారు, దాంతోపాటు నేను మెయిన్ నేర్చుకుంటున్నాను అక్క వాళ్ళు చెప్పిన మెసేజెస్ కానీ. నెక్స్ట్ వాళ్ళు ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నారో వాళ్ళతో కలిసి నేను కూడా వచ్చాను సండే స్కూల్లో స్టూడెంట్ లాగే చిన్న చిన్న విషయాలు నేర్చుకోగలుగుతున్నాను. అందుబాటు దేవుని స్తుతిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆధ్యాత్మికంగా కానీ ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ పెద్దవాళ్ళు కూడా చక్కగా కూర్చొని సండే స్కూల్ చూడగలుగుతున్నారు. పిల్లలు నేర్చుకుంటున్న పాటలు ఏవైతున్నాయో మేము కూడా నేర్చుకోగలుగుతున్నాము. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నెక్స్ట్ ఈ లాక్డౌన్ అంతట్లో నేనైతే అప్పుడప్పుడు బయటకు వెళ్ళి వస్తుంటాను. సో దీన్ని బట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా అంటే బయట ఉన్న పరిస్థితులు బట్టి ఈ అనారోగ్యం కూడా రాకుండా దేవుడు ఇంతవరకు కృప చూపించాడు. అందుబాటు దేవునికి వందనాలు. నెక్స్ట్ నా జాబ్ విషయంలో కూడా ఒకసారి మీరు ప్రేయర్ చేయండి. ఏదైతే హెచ్సిఎల్ కంపెనీ వచ్చింది అది కాల్ లెటర్ ఏంటంటే యాక్చువల్గా ఏప్రిల్ వచ్చేయాలి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జాయినింగ్ అని చెప్పారు. కానీ ఈ లాక్డౌన్ వల్ల అది ఎలా ఎక్స్టెండ్ అయిపోతుంది, అది ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతుందో తెలియదు, అది వస్తుందో రాదని కూడా చిన్న డౌట్ మీద ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ మా ముందు బ్యాచ్ వాళ్ళకి హెచ్సిఎల్ వాళ్ళకి ఏంటంటే 6 మంత్స్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పటికీ ఆ నమ్మకం అయితే ఉంది, ఎందుకంటే ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాత అయినా వస్తుందని. కాకపోతే లొకేషన్ ఎక్కడంటే ఢిల్లీ అన్నారు, అక్కడ ఇంకెక్కువ ఈ కరోనా కేసెస్ అనేది. ఆ నెక్స్ట్ చెన్నై అన్నారు, బెంగళూరు, మూడిట్లోని ఎక్కడ ఇస్తారో తెలీదు. సో దాని గురించి ప్రేయర్ చేయండి. నెక్స్ట్ నా హెల్త్ కోసం ప్రేయర్ చేయండి, ఆత్మీయంగా ఎదగడానికి ప్రేయర్ చేయండి. ఈ లాక్డౌన్లో మెయిన్ సాక్ష్యం అయితే మాత్రం చక్కగా దేవుల్లోనే, మెయిన్గా సండే స్కూల్లోనే అయితే నేను ఇంకా బాగా నేర్చుకోగలుగుతున్నాను. చక్కగా సండే స్కూల్ దేవుడు నాకు ఇచ్చాడు. ఒక పక్క చిన్నపిల్లలకు చెప్తూ వాళ్ళతో పాటు నేను నేర్చుకోగలుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. విజయ్, అసలు యాక్చువల్గా విజయ్ ఫస్ట్ టైము సండే స్కూల్లో కనబడేటప్పుడు అంటే గడ్డం వేసుకొని కనబడ్డాడు చాలా, అంటే మామూలుగా ఏదో క్యాజువల్గా. నేను అన్నా ఇదేంటి పిల్లలు జరిసిపోరా, నీట్గా కనబడాలి కదా విజయ్, నీట్గా ఉండాలి పిల్లలకి చక్కగా ఉండాలి కదా అంటే వెంటనే నెక్స్ట్ డే గడ్డం తీసుకుని వచ్చాడు, నీట్గా రావడం పెట్టాడు. అయితే మా బ్యాచ్ ఎవరికి విజయ్ మీద నమ్మకం లేదు, ఏం చేస్తాడు మాకు తెలియదు అనమాట. అంటే తను ట్రైనింగ్ అవ్వలేదు కదా, సరే ఏం చేస్తాడు ముందు మాకు చేసి చూపించమన్నారు. తను చేసి చూపించాడు, చాలా అందరూ నచ్చారు. ఓకే, విజయ్లో ఒక ఇన్బిల్ట్ హిడెన్ టాలెంట్స్ ఉన్నాయనే విషయం అందరికీ అర్థమైంది. అవి బయటికి లాగాలనుకున్నావు అప్పుడు విజయ్కి నెక్స్ట్ ఏం చేస్తావు నెక్స్ట్ ఏం చేస్తావు మేము అడగకపోతే చేయడు, తన బ్రెయిన్కి థాట్స్ రావన్నమాట. కాబట్టి మేము కంటిన్యూస్ అడుగుతున్నాం అనమాట. అడుగుతుంటే మా ఒత్తిడి భరించలేక పాపం ఏదో తయారు చేస్తున్నాడు. ఇంకా ఆఖరికి ఏది లేకపోతే వీధులు తుడుచుకునే ఏంటంటారు ఆ పని కూడా చేయడం మొదలుపెట్టాడు అనమాట. ఆ రోజు ఆ వీధి తుడితే ఎవరంటే పారిశుద్ధ కార్మికుడిగా కూడా మొన్న యాక్షన్ చేశాడు. అంటే తను ఏదో ఒకటి చేయాలి, మేము అడుగుతున్నాం ఒత్తిడి చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే కాస్ట్యూమ్స్ గొడవ, ఇప్పుడు వీధులు తుడుచుకున్నాడు కాస్ట్యూమ్స్ ఏముంది, ఎంత చెత్తగానే ఉండొచ్చు. ఇది బాగుంది అనుకున్నాడు, బాగా చేశాడు, ఇక మేమేమి అనడం లేదు ఇక మాకు. నీ ఎందుకు గడ్డ ఉంది, నీ షర్ట్ ఎందుకు మార్చిపోయింది అనడలేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, భలే తెలివిగా చేశాడు అనుకున్నాం. అయితే ఇంకా తను చాలా క్యారెక్టర్స్ తయారు చేస్తున్నాడు కాబట్టి విజయ్ని బట్టి నేను సంతోషిస్తాను, మేమందరం కూడా సంతోషిస్తున్నాం. విజయ్లో ఉన్న ఆ ఇన్బిల్ట్ హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు రావాలని ప్రార్థన చేస్తున్నాం. తనకు ఓకే తన కోరుకున్న ఉద్యోగాలు వస్తాయి, అయితే అంతకంటే మించిన సేవ ప్రభు తనకిస్తాను నమ్ముతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మరి శాంతి తెర నుండి బయటకు వస్తే ఏమైనా సాక్ష్యం చెప్తుందేమో. శాంతి శాంతి రైట్, శాంతి చిన్న సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం అంటే ఫస్ట్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 వీక్ ముందు అంకుల్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తానమాట. అప్పుడు ఈ కరోనా వైరస్ కోసం అందరూ మాట్లాడుకుంటున్నారు, అలాగే మా ఆఫీస్ క్యాబ్ లో కూడా నేను ఇంటికి వస్తున్న టైంలో నేను క్యాబ్ లో ఎప్పుడు నిద్రపోతాను పడుకోనే, అందరూ ఈ కరోనా వైరస్ కోసం మాట్లాడుకుంటున్నారు అనమాట. అయితే నేను అది విని నేను నిద్రలో ఉండి నేను అది వింటున్నాను. ఆ మాటలు వింటుండగానే నా మనసులోకి లేదంటే నాకు ఎవరో చెప్పినట్టు నాకు నీ పక్కన
వెయ్యి మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదని వాక్యం ఆటోమేటిక్ గా నాకు అలా స్ట్రైక్ అవుతుంది అన్నమాట. వాక్యం అలా వినిపిస్తుంది. ఒక రెండు సార్లు నాకు ఆ వాక్యం అలా వినిపించింది. నేను దేవుని చాలా చాలా స్తుతించాను అంకుల్. అంటే నేను ఆ వాక్యాలు పెద్దగా గుర్తు పెట్టుకోను, అయినా సరే ఆ టైంలో అందరూ మాట్లాడుకుంటుంటే నా మనసులో చిన్న భయం కలిగింది అన్నమాట. వెంటనే ప్రభు ఆ వాక్యం ద్వారా నన్ను ఆదరించారు. ఇంటికి వచ్చి నేను చెప్పంగానే కూడా మా మమ్మీ వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. నెక్స్ట్ డే నేను చర్చ్ లో సాక్ష్యం చెప్పాను, ఇలా దేవుడు మనల్ని ఖచ్చితంగా కాపాడతారు అని చెప్పేసి. అలాగే ఆ వాక్యం ద్వారా ఇప్పుడు మరి మనందరినీ కూడా ఏసయ్య ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడతారని నేను నమ్ముతున్నాను. అంతే అంకుల్, మా కుటుంబాన్ని అంతటినీ కూడా ఈ లాక్డౌన్ టైంలో దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతిరోజు మీ వాక్యాలు వింటున్నాము, దేవుడి చేత చాలా బాగా ఆదరింపబడుతున్నాము. నెక్స్ట్ మా కుటుంబాన్ని దేవుడు అంటే మమ్మల్ని దేవుడే పోషిస్తున్నాడు అంకుల్. ఎందుకంటే డాడీ పనులేదు, అయినా సరే మాకిచ్చిన ఉద్యోగం బట్టి డాడీ ఇంతకు ముందు పనిచేసి దాచిన కొద్ది కొద్ది డబ్బులు బట్టి వాటన్నిటిని బట్టి దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా ప్రైజ్ చక్కని సాక్ష్యం చెప్పింది. నిజమే, దేవుడు చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ డాడీకి అయితే ఇప్పుడు మెకానిక్ పని ఉండదు. ఆ టైంలో మరి దేవుడు ఈ వీళ్ళకి వీళ్ళ ఉద్యోగాలు కూడా పని ఉండకపోయినా వాళ్ళు జీతం ఇస్తున్నారు. అది ఆశ్చర్యం. ఈ అసలు క్రైస్తవ కుటుంబాలు దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఎంత అద్భుతంగా పోషించబడుతున్నారు. ఒక్కొక్కరు మరి సంవత్సరం పాటు సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఇప్పుడు శివగారు పని ఉంది అనుకోండి, శివగారు అంతకుముందు వాటర్ క్యాన్స్ మోసుకుంటూ బిల్డింగ్స్ పైకి ఎక్కి ఇచ్చేవారు. అయితే అనుకోకుండా అది విడిచిపెట్టేసి కారు తీసుకున్నారు. అయినా సరే కారు తీరు లేనట్టే లెక్క, లేనా సరే దేవుడు పోషిస్తున్నాడు కదా, సంతోషంగా ఉన్నారు. దేవుడు ఆ విధంగా ఒక్కొక్కరిని వాడుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. చాలా ఆశ్చర్యకరంగా ఒక్కొక్క కుటుంబాన్ని పోషిస్తున్నాడు అని దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సమయంలో వీరబాబు గారు ఏమైనా సాక్షి చెప్తారా? వీరబాబు గారు లేరా? డాడీ పాట పాడైతే దేవనామానికి మహిమకరం కాక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు కోరుతున్నాను. నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి దేవుడు గ్రూప్ చూపిస్తున్నారు, దేవుడు చూసుకుంటున్నారు మా ఇంట్లో ప్రతి ఒక్క అవసరం అక్కడిని. అలాగే లాక్డౌన్ స్టార్టింగ్ లో ఎలా గడపాలా అని ఆలోచించి ప్లాన్ చేసుకుంటూ ఉండేవాడిని, కానీ దేవుడు నా ప్లాన్ అంతా మార్చేసి ఇన్ ప్లాన్ లోకి నన్ను తీసుకెళ్లారు. మార్నింగ్ అంతా స్టార్టింగ్ లో సండే స్కూల్కి వెళ్ళేవాడిని టీచర్ గా, కానీ కొన్ని రోజుల తర్వాత ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా నెక్స్ట్ ఇంకా సాయంత్రం మ్యూజిక్ క్లాసెస్ రోజు కీబోర్డ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అలా దేవుడు కృప చూపించారు. దాన్ని బట్టి దేవుడు పొందారు. అలాగే సాయంత్రం శరవంతు ద్వారా వాక్యము అన్ని నేర్చుకోవడానికి అందరం దేవుడులో ఎదగడానికి కృప చూపించారు దేవుడు. దాన్ని బట్టి దేవుడు పొందాలి చూసి చదువుతున్నాను. ఈ సాక్ష్యం దేవుడు ఓకే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి చివరిగా మర్సీ రవీంద్ర గారు ఉన్నారు, హైదరాబాద్ మన శ్రీనగర్ వాసురాలే. ఈ ప్రస్తుతం చెన్నైలో, అమ్మ చెన్నైలో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు ఇప్పుడు? హైదరాబాద్ అండి. అమ్మగారు మా చక్రవర్తి గారు మీకు తెలుసు, వాళ్ళ కారు కొన్నప్పుడు మనం వాళ్ళ కారు కోసం ప్రే చేసాం. అలాగా అప్పుడప్పుడు మనల్ని కలుస్తూ ఉంటారు. అమ్మగారు మరి చిన్న సాక్ష్యం చెప్పి అందరి సాక్ష్యాల కోసం చిన్న ప్రార్థన చేయండి, వాక్యం కోసం కూడా. అలాగే గారు, చిన్న సాక్ష్యం అండి. అవునమ్మా, ఈ మధ్య కాలంలో రవీంద్ర గారు చాలా సిక్ అయిపోయారు. అయ్యో, ఒక 5 డేస్ అంతా హాస్పిటల్ లో కూడా పెట్టాము. ఇది లంగ్ ఇన్ఫెక్షన్ అన్నమాట, చాలా సివియర్ గా వచ్చింది. ఇక్కడ దగ్గు తింటే మా అవతల రూమ్ వరకు, చివరి రూమ్ వరకు కూడా అలాగనిపించేది. ఇంకా నాకు కళలు కూడా చాలా భయంకరంగా, మా అత్తగారు మా మామగారు వాళ్ళు కూడా వచ్చి ఈ బరియల్ గ్రౌండ్ దగ్గర కనిపించినట్టుగా వచ్చింది. ఇప్పుడు చాలా విపరీతంగా నైట్ 2-3 వరకు అలా ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు దేవుడి కృప వల్ల ఆయన్ని స్వస్థత పరిచారు, క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు.
మరి దేవునికి వేలాది వందనాలు. మరి ఆయనకు ఆరోగ్యంతో పాటు కంప్లీట్ సాల్వేషన్ మనలాగా సేవలో పాల్పండి. ఈ సంవత్సరంలో తప్పనిసరిగా ఆయన సేవలోకి రావాలని కోరుతున్నాను. ఆ రీతిగానే మరి చెన్నైలో ఉన్న మా అభిషేయ సండే స్కూల్లో చేసుకోవడానికి, మరి మీ ద్వారా అక్కడ వాళ్ళందరూ అభివృద్ధి పొందడానికి, మరి సౌజ వాళ్ళ కుటుంబం కూడా మీకు వందనాలు చెప్తున్నారు. మరి ఇక్కడ హైదరాబాద్లో విద్య, రాకేష్, జియాను వీళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యారు. మరి వాడు కూడా రోజు రాజాది రాజా పాటలు ఇలాంటి పాటలన్నీ పాడుతున్నాడు జియాను. చాలా సంతోషం. మరి దేవుడు మీ పరిచర్యని, మరి అమ్మగారిని, బాబుని, తంగాన్ని అందరినీ దీవించింది గాక. చిన్న ప్రార్థన చేస్తాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీన్, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, నిత్యుడా, నిత్య నివాసి, ఇంతవరకు తండ్రి నన్ను మమ్మలను తండ్రి నీ బలిష్టమైన రెక్కల మాటను భద్రపరిచిన ఆయన, కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకు తండ్రి మీకే కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నైనా నైనా నైనా, ఒకవైపు కరోనా బాధ తండ్రి, ఇంకొక వైపు నైనా నిన్న మొన్నక వింటున్నగా ఈ 4 రోజులుగా తండ్రి గ్యాస్ వల్ల తండ్రి ఎంతో మంది నైనా దుర్మరణం పాలు పొందారు ప్రభా. నాయనా వీటన్నిటిని నువ్వు అనుమతిస్తేనే జరుగుతున్నాయి తండ్రి. అవును నాయనా, ప్రపంచంలో పాపం పెరిగి తండ్రి అనేకులు నాయనా మరణం అవుతున్నారు తండ్రి. మీరైతే నాయనా నీ బిడ్డలమైన మమ్ములను తండ్రి సురక్షితంగా ఉంచారయ్యా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అవును నాయనా, సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ నా బిడ్డలని ఎన్నడూ ఆకలి కొందరు వచ్చుకోవు తండ్రి. ఆ రీతిగానే నాయనా నీ బిడ్డలకి ఉద్యోగాలు ఇస్తున్నావు తండ్రి. నాయన అప్పుడు చెప్పబడిన సాక్ష్యాలన్నిటిలో కూడా తండ్రి మీ యొక్క అద్భుతమైనటువంటి నాయన కార్యాలు మేము విన్నాము తండ్రి, అక్కడ చూస్తున్నారు తండ్రి. అవును నాయన, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి. నేను తప్ప వేరే దేవుడు మరెవడు లేరని చెప్పావు తండ్రి. ప్రతి మోకాళ్ళు నీ నామమున వంగాలని చెప్పావు తండ్రి. నిజమేనాయన ప్రపంచమంతా కూడా తండ్రి ఈ రీతిగా నాయన ఇళ్లలో ఉండి తండ్రి నాయనా ఏకరీతిగా నిన్ను స్తుతించడం ఎప్పుడైనా జరిగిందాక ప్రభా? లేదు నాయన, నిజమే ప్రభా. అందరూ కూడా ఎవరిళ్లల్లో వాళ్ళుండే తండ్రి. అవును నాయనా, నిన్ను స్తుతించడానికి తండ్రి నీవు అనుమతించిన విధానాలన్నిటిని బట్టి నీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీ ప్రతి కార్యము వెనుక తండ్రి గూఢమైన అర్థం ఉంటుంది తండ్రి. అవును నాయనా, నీరాకడ ప్రతి సమీపంలో ఉందని తండ్రి. నైనా నీ బిడ్డలందరినీ హెచ్చరించడానికి తండ్రి ఈ కరోనా పెట్టావేమో అని చెప్పి తండ్రి మేమందరము తలంచుచు నిన్ను స్తుతిస్తున్నారు ప్రభు, నిన్ను ఆరాధిస్తున్నాం నాయన. మీకే వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. నైనా బిడ్డ పరిచర్య చేయుచుండి గారు తండ్రి. నైనా బిడ్డడైనటువంటి షాలెం ఇజ్రాయెల్ గారిని, నైనా కోడలు గారిని, నైనా అలాగే బాబుని, ప్రతి పాపని కూడా తండ్రి నైనా నీ యొక్క రెక్కల మాటను భద్రపరచండి. ఆ సంఘం అంతటినీ కూడా తండ్రి, చిన్నల నుంచి పెద్దల వరకు తండ్రి, వృత్తుల వరకు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నైనా నీ రెక్కల మాటను భద్రపరిచిన అయినా ప్రతి దిన దినము తండ్రి వారి ప్రతి అక్రతను తీర్చి తండ్రి నైనా నీ సన్నిధి ప్రభు వారితో ఉంచి నైనా నడిపించండి తండ్రి. మీ సన్నిధి ఉంటే ఏ కొరత ఉండదు నాయనా, కొరత ఉండదు ప్రభా. అవునాయనా భయపడకము, జడియకము అని చెప్పావు తండ్రి. మాలో ఎవ్వరు భయపడకుండా జడియకుండా నైనా ఆ సంఘములో తండ్రి ఇంకా నైనా అద్భుతమైనటువంటి నైనా మిరకల్స్ వాళ్ళు చూసి ప్రభా ఇంకా అభివృద్ధి చెంది నైనా నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యం మరికి అనుగ్రహించమని నాయన ఇక్కడ వచ్చి కూడి వచ్చిన నన్ను, నా కుటుంబాన్ని కూడా తండ్రి నీ రెక్కల మాటను భద్రపరచండి తండ్రి. ఉదయాన్నే నైనా కొంచెము బలహీనంగా లేచాను ప్రభా, ఒళ్ళు నొప్పులు జలుబుతో లేచాను ప్రభా, కానీ ప్రార్థనా సమయానికి తండ్రి నాకు నైనా చక్కటి స్వస్థత ఇచ్చావు తండ్రి, యాక్టివ్నెస్ ఇచ్చావు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ అద్భుతమైన రెక్కల మాటను భద్రపరిచిన ఆయన ఈ దినం ఆది నుంచి అంత వరకు తండ్రి. ఆ రీతిగానే నైనా ఈ కరోనా దినాలన్నిటిలో కూడా తండ్రి, ఆ తర్వాత కూడా తండ్రి మమ్మలను సంఘాన్ని తండ్రి అలాగే ప్రపంచంలో కూడా తండ్రి
నైనా ప్రపంచంలో పాపంలో ఉండి ప్రభా నైనా సాల్వేషన్ లేకుండా ప్రతి ఒక్క బిడ్డకి కూడా సాల్వేషన్ దయచేసి తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని మీరే అక్కడ త్వరలో వస్తే తండ్రి నీతో పాటు ఎత్తబడే గుంపులు మమ్మల్ని అందరినీ ఉంచి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడన్న యేసయ్య నామములో మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. చాలా వందనాలు. అసలు మా దర్శన్ బాబు కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు రవీంద్ర గారు అనమాట. మెర్సీ రవీంద్ర గారు, దర్శన్ బాబుకు జర్క్ ఉండేది కదండి, మరి అప్పుడప్పుడు ఫోన్ చేసి పాస్ గారు దర్శన్ బాబు జర్క్ తగ్గిందని అడుగుతారు. ఎందుకంటే తన ప్రాంత ప్రార్థన చేస్తుంటారు అనమాట. అమ్మ దేవుడు మీ ప్రార్థన ఆలకించి దర్శన్ బాబు స్వస్థపరిచాడు, పూర్తిగా స్వస్థపరచబడ్డాడు, జర్క్ అనేది లేదు. ఎప్పుడైనా కష్టం భారీ తిండి లేకుండా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం స్కిప్ చేసేసి వర్క్ చేస్తే అప్పుడు కొంచెం వస్తుంది తప్ప మామూలు అప్పుడైతే రాదమ్మా. అంటే వాడు రెస్ట్ తీసుకుని భోంచేస్తే అంటే అంతకుముందు అయితే కంటిన్యూస్ వచ్చేది, ఇప్పుడు లేదు. దేవుని స్తోత్రం, మీ ప్రార్థన దేవుడు ఆలకించాడమ్మా. ఇంకా కంటిన్యూ చేయండి, మీ ప్రార్థన కంటిన్యూ చేయండి. వాడికి మ్యారేజ్ చేయాలి. మరి వాడికి మ్యారేజ్ అంటే కేవలం దర్శన్ బాబుకు భార్య కాదు, జీవజల చర్చికి ఒక పాస్టర్ గారు కావాలి, మరి సంఘ బిడ్డలకు ఒక తల్లి లాంటి వ్యక్తి కావాలి, విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తి కావాలి, మరి జీవజల సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యత గల వ్యక్తి కావాలి కదమ్మా. కాబట్టి ప్రార్థన చేయండి. లాస్ట్ ఇయర్ దర్శిని పెట్టితో పాటు తన ప్యారెస్ చేద్దాం కూడా తిరిగాను, కొన్ని చూశాను, కానీ దర్శబాబు ఒప్పుకోలేదు, మా పాప కూడా ఒప్పుకోలేదు. అయితే అది ఇక్కడ దేవుడికి అప్పచెప్పాను. ఆ టైం కానీ ఆ వ్యక్తులు కానీ అంతా నాకు సంబంధం లేదు, నా ప్రయత్నం అయిపోయింది, ఇక నేను ప్రయత్నం చేయకూడదు అనుకున్నానమ్మా. కాబట్టి దర్శన్ బాబు విషయం మీ కంటిన్యూస్ గా మీ ప్రయత్నం ఉంచుకోండి. ఇక దర్శన్ బాబు బాధ్యత మీదే, ఇక ప్రార్థనా బాధ్యత. ఓకే, మరి చిన్న పాట పాడుకొని వాకింగ్ చేద్దాం. చిన్న చిన్నది, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీను ఆత్మాని స్వరమును విని నే బాగుపడతాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మాని స్వరమును విని నే బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను,
క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా, వండర్ఫుల్. అవును, మనతో మాట్లాడితే ఆయన మాట మనం వింటాం. రైట్, చూడండి, రైట్, ఇస్తే తెచ్చుడు అంతే కదా. ఓకే, నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ చూపిద్దాం అనుకున్నాను, మీకు చూపిస్తాను, ఒక నిమిషం అండి. మై డాక్యుమెంట్స్ శ్రీపురాలు ఓకే. ఇది తక్కువ కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. ఓకే, ఎనీవే, ఆశ్రయపురాలు వాటి అర్థాలు అంటే కొన్ని ఆధారాల పాటు ఇది కంటిన్యూ చేద్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం తీసుకుందాం అండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయం చదువుదాం. గమనించండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధ, నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మకార్యమాలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరియు యెరికో యుద్ధానికు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములు ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించము, ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇవ్వను, వారు నివసించుటకు ఆ పురములు వారి వగును, వాటి పొలములు వారి పశువులకును వారి మందులకును వారి సమస్త జంతువులకు ఉండవలను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1,000 మూరలు
మరియు మీరు ఆ పురముల వెలుపటి నుండి తూర్పు దిక్కున 2,000 మూరలను దక్షిణ దిక్కున 2,000 మూరలను పడమటి దిక్కున 2,000 మూరలను ఉత్తర దిక్కున 2,000 మూరలను కొలవవలను. ఆ నడుమ పురము ఉండవలను, అది వారి పురములకు పల్లెలుగా ఉండను. మరియు మీరు లేవీలకిచ్చు పురములలో 6 ఆశ్రయ పురములు ఉండవలెను. లేవీలకిచ్చే పురాల్లో 6 ఆశ్రయపురాలు ఉండాలి. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలను. అవియుగాక 42 పురములను ఇవ్వలను. మొత్తం 42 6 48 పురాలు లేవీలకి ఉన్నారు. అందులో 6 పురాలు ఆశ్రయపురాలుగా ఉంచున్నాను లేవీలదే. వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకి ఇవ్వాల్సిన పురములని 48 మొత్తం. మీరు ఇచ్చు పురములు ఇస్రాయేల్ స్వాస్థ్యంలో నుండి ఇవ్వవలను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వవలను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇవ్వవలను. మరియు యెహోవా మోషేకి లాగా సెలవిచ్చాను, నీవు ఇస్రాయేల్ సీట్లను మీరు యొద్దాను దాటి కనాను దేశం వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు గమనించి ఆ మాట మీరు గమనిస్తుండాలి. ఆశ్రయపురములుగా ఉండటకు మీరు పురములను ఏర్పరచుకున్న వాళ్ళను పొరపాటున ఒకరిని చంపినవాడు, మీరు ఆ మాట గమనించాలి, పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్షనందకూడదు. గనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్చర్యపురములుగా ఉండవలను. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందండి. ఆ రోజుల్లో ఇస్రాయేల్లోనే కాదు ప్రపంచంలో, అప్పటి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ఒక నిమిషం అండి. ఏమిటంటే, నా తమ్ముడిని కానీ నా అన్నది కానీ ఎవరైనా చంపితే నేను ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. అది నా కుటుంబ సాంప్రదాయం, అది నా ప్రేమ, నా వంశం, నా కుటుంబ విషయంలో నా రోషం, నా ఇంటికి నేను చేయాల్సిన న్యాయం అది. అది లేకపోతే నేను పాపాత్ముడిని. మీకు అర్థమవుతుందా? నా ఇంట్లో ఎవరికైనా ఎవడైనా నష్టం కలిగిస్తే ఆ వ్యక్తి ఎలాగా పగ తీర్చుకోలేడు కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆ ఆజ్ఞ అప్పుడు ఉంది కాబట్టి నేను నా ఇంటి తరపున నేను పగ తీర్చుకోవాలి. హత్య చేసిన వాడిని నేను తిరిగి హత్య చెయ్యాలి. చేస్తే కానీ నా ఇంటి గౌరవం నేను నిలబెట్టినట్టు కాదు. అదనమాట. ఇప్పుడు అదే మరి ఈ పద్ధతినే కడపలో మరి ఆ రాయలసీమలో ఫ్యాక్షన్స్ పాటించేది అదే. మనం అనుకుంటాం ఏదో అనుకుంటాం, యాక్చువల్గా ఇలాంటి పద్ధతులే వచ్చాయి. యాక్చువల్గా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మన కోసం చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత ఇలాంటివన్నీ తీసేశాడు యేసుక్రీస్తు. అంతకుముందు ప్రపంచంలో ఉండేవి పగ తీర్చుకోవడం అనేది ఆ న్యాయం, అది ధర్మం. వాళ్ళకి కంటికి కన్ను పంటికి పన్ను అనేది అప్పుడు ధర్మం. అయితే చూడండి, ఆజ్ఞ ఇచ్చిన దేవుడు అందులో మళ్ళీ ప్రత్యేకమైన వెసులుబాటు అంటే భద్రత మళ్ళీ ఇచ్చాడు. ఓకే, మీరు కంటికి కన్ను పంటికి పన్ను తీస్తారు, కానీ వాడు పొరపాటు చంపాడేమో, కాబట్టి అది నిజం నిగ్గు తేలాలి కదా. కాబట్టి పొరపాటున ఒకడు చంపితే ఇప్పుడు చంపబడిన వాడు తన అన్నదమ్ముడు ఎవరో వచ్చి ఆడే నా అన్నదమ్ముడు చంపాడు కాబట్టి నేను నిన్ను చంపుతాను వెళ్తాడు, కానీ వాడు మిస్టేక్ చంపాడు అది తెలియాలి కదా. కాబట్టి 6 ఆశ్రయపురాలు పెట్టండి, క్వారంటైన్ క్వారంటైన్ అనమాట. అది 6 క్వారంటైన్ విలేజెస్ అనమాట. అందులో వెళ్ళండి, అక్కడ లేవీలు ఉంటారు కదా, అదంతా లేవీలు అంటే యాజకులు ఉంటారు, పాస్టర్స్ ఉంటారు అంటే దైవ సేవకులు ఉంటారు. కాబట్టి వాళ్ళు అతన్ని కాపాడాలి, అతన్ని కాపాడి అతనికి విచారణ చెయ్యాలి. అంటే అది కోర్టు కూడా ఒక విధంగా వాళ్ళు కోర్టు లాగా కూడా పనిచేస్తారు. సారీ.
అంటే పొరపాటున అరహత్య జరిగించిన వాడు పారిపోవడానికి దగ్గరలో చుట్టూ చూడు మీకు ఆ ఇది కూడా చూపిస్తాను ఆరు ఆశ్రయ పురాల తాలూకు డయాగ్రామ్ చూపిస్తాను ఇదన్నమాట ఆ హెబ్రోను షెకెము కోదేశ్ గోలాన్ రామోత్ గిలాదు బెజర్ ఇది ఇదంతా ఇస్రాయల్ ప్రదేశం యొర్దాన్ నది కదండి ఇది గలిలీ సముద్రం ఇక్కడ ఇదంతా యొర్దాన్ ఇది డెడ్ సీ ఇది ఇక్కడ అంటే యొర్దానికి యువతల మూడు అవతల మూడు మొత్తం ఆరు ఆశ్రయపురాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఇంకో చూపిస్తా ఇదిగోండి క్లియర్గా ఆరు ఆశ్రయపురాలు హెబ్రోను షెకెము కోదేశ్ అనేది ఒకవైపు గోలాను రామోత్ గిలాదు బెజరా అనేది ఒకటి అంటే చూసారా దేవుని జాగ్రత్త దేవుని కేర్ చూసారు ఇక్కడ దేవుని మనసు గమనించారా ఎవరు అన్యాయంగా చనిపోకూడదు అందరూ బ్రతకాలి బ్రతికితే మారు మనసు పొందుతారు బ్రతికితే మంచి నేర్చుకుంటారు చచ్చిపోతే ఏమైపోయింది ఇప్పుడు పొరపాటున ఎవడో వాళ్ళు చంపేశాడు వాళ్ళ అన్నదమ్ముడు అక్క వాళ్ళ పెద్దతండ్రి పెద్దనాన్న వచ్చి యువతలను చంపేశాడు చచ్చిపోతే మనుషులు ఏమవుతారు చచ్చిపోవడం వల్ల ఉపయోగండి మీరు గమనించారు ఒక విషయం కయీనును చంపిన వెంటనే హేబెల్ను చంపిన వెంటనే దేవుడు కయీనును చంపలేడా చంపలేడా చంపగలడు కదా కానీ చంపలేదు ఎందుకంటే మనిషి చచ్చిపోవడం దేవుని ప్రాజెక్ట్ కాదు ఏ మనిషి చచ్చిపోవడం దేవుని ప్రాజెక్ట్ కాదు మనం ఎవరిని కూడా చచ్చిపోవాలని కోరుకోకూడదు మనం అనుకుంటాం మనకు మహా ఘోరమైన ఆపద ఒక ఎవరైనా ఘోరమైన నష్టం కలిగించారు వాడు చచ్చిపోతే బాగుండు అనుకుంటాం మనం కానీ దేవుని మనసు అది కాదు వాడు బతికి మార్పు చెందాలి ఒక్క అవకాశం నేను ఎప్పుడైనా మీకు సాక్ష్యం చెప్పానో లేదో ఒకసారి నేను బెంగళూరు వెళ్ళి కొబ్బరికాయలు నరికే కత్తి పెద్దది కొన్నాను ఆరుగురు ఉన్నారు నాకు దృష్టిలో చంపడానికి ఆరుగురు చంపాలని ప్లాన్ వేసుకుంటున్నాను నరసాపురంలో కొంతమంది వైజాగ్లో కొంతమంది ఒకళ్ళు చంపి పోలీసులు నన్ను పట్టుకున్న లోపల ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి అంటే ఒకేసారి పక్క పక్కన ఇద్దరు ఉంటే ఇద్దరు చంపాలన్నమాట ఆ నరసాపురం వెళ్ళి వాళ్ళని కొట్టేసి మళ్ళీ ఇటువైపు వచ్చి అలాగ చేద్దామని ప్లాన్ వేసుకుని ఉన్నాను కత్తి పెట్టుకుని ఉన్నాను అంటే నా పరిస్థితి అలా ఉంది నన్ను అంత బాధ పెట్టారు అంత ఏడిపించారు నా ఫ్యామిలీతో పాటు నేను ఆత్మహత్య చేసుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించారు వాళ్ళు కాబట్టి నేను చావడమో నా ఫ్యామిలీ ఎంత చావాలా లేకపోతే వాళ్ళు చంపాలా వాళ్ళు చంపేసి నేను చస్తాను అలా ఉంది నా అప్పటికి నేను జీవజలాల్లో నేను ఫాలో అప్ కోఆర్డినేటర్గా పనిచేస్తాను అప్పటికే 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయినోడిని నాకు కూడా ఆ పరిస్థితి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మనిషిని చంపాలన్న బాధ కలుగుతుంది ఓకే మనం చంపలేమనుకోండి వాళ్ళు ఎలాగైనా చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన కూడా వస్తుంది వాళ్ళు చచ్చిపోతే బాగుండు కానీ దేవుని మనసు ఏంటంటే ప్రతి ఒక్కడు బతకాలి వాడు బతికి మారు మనసు పొందాలి అందుకోసం ఆశ్రయపురాలని ఆరు ఆశ్రయపురాలను పెట్టాడంటే దేవుని మనసు గమనించండి దేవుడు ఎంత మంచివాడండి అసలు దేవుని స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం మనం దేవుడు మనసుకి ఎప్పుడు మనం చేరు ఆయనలాగా ఎప్పుడు ఆలోచిస్తాం ఆయనలాగా ఎప్పుడు మనం తలంపులు తలుస్తాం ఆయన లాంటి ఆలోచన మనకు ఎప్పుడు వస్తాయి మనం ఎంత ఎదగాలి ఇంకా చూడండి ఆయన ఎంత మంచివాడు ఇంకా కేవలం ఒక సంఖ్యాకరణమే కాదండి డిఫరెంట్ ప్లేసెస్లో మనం దాన్ని చూస్తాం గమనించండి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం నేను చదువుతా ఓకే ఇక్కడ ద్వితీయోపదేశకాండం
ఓకే చూడండి, నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తర్వాత నీ వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించినప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలనంటే, అంటే మూడు అంటే యొద్ధానికి అవతల వైపు మూడు, యొద్ధానికి అవతల వైపు మూడు, ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం యొక్క సరిహద్దుల్లోగా ఉన్న పురములను మూడు భాగములు చేయబడు. పారిపోయి బ్రతకగల నరహంతకుని కూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తనకు పొరుగువాని ఎందు పగపట్టక, అంటే పగపట్టలేదు, పొరపాటున వాని చంపిని ఎడల, పగబట్టక పొరపాటున వాళ్ళు చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటయు నరుకుటకు తన పొరుగు వాళ్ళతో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పీడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగు వాని ఎందు పగబట్టలేదు కనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని మనస్సు, అది ఆ ఇంటోడు అనమాట, అయ్యి ఆనందమ్ముడు అక్షల్లో మరి తర్వాత ఎవరుండ, అక్ష విషయంలో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్టకు ఉండనట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని ఎందు చొచ్చి బ్రతుకును. అందుచేత మూడు పురములను నీవు నీకు ఏర్పరచుకున్నావు, అంటే యుద్ధానికి ఒకవైపు మూడు ఇంకొక వైపు మూడు అనమాట ఏర్పరచుకున్న వాళ్ళని నీవు నీకు ఆజ్ఞాపించుతున్నాను. కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తా వచ్చాడు. ఇంకా ఇంకొక వాక్యం మీకు చూపిస్తాను తర్వాత, ఇంకో నిమిషం, యెహోషువ 20 అధ్యాయం చూడండి, యెహోషువ 20 అధ్యాయం, యెహోషువ 20 అధ్యాయం, ఓకే. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలు తీట్లను తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయ పురములను మీరు ఏర్పరచుకున్న వలను హత్య విషయమై ప్రత్యర్థ చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారం వద్ద నిలిచి, ఇప్పుడు చూడండి కొత్త పాయింట్, ఆ పురద్వారం వద్ద నిలిచి, ఓకే, నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయంలో ప్రత్యర్థ చేయవాడు వానిని తరిమినేడల వాని చేతికి ఆ నరహత్తుకు అప్పగింపకూడదు. ఎలాగనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపెను కానీ అంతకు ముందు దాని ఎందుకు పగపట్టలేదు. అతడు తీర్పు నందుటకై సమాజం ఎదుట నిలిచి వరకును తరువాత ఆ దినములో ఉన్న యాజకుడు మరణమునందు వరకును, రెండు విషయాలు, ఆ పురంలో ఉన్న యాజకుడు బతికున్నంత వరకు ఇతనికి ఏ భరోసా ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఆ దినంలో ఉన్న యాజకుడు మరణమునందు వరకును ఆ పురంలోనే నివసించవలను. తరువాత ఆ నరంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినా ఆ పట్టణంకు తన ఇంటికి తిరిగి రావాలను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలీలయ కెదెషును, ఎఫ్రాయిమీల మన్యమందరి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందరి హెబ్రోనను కిరియతర్బాను ప్రతిష్ఠపరచిరి. తూర్పు దిక్కున యొద్దాను అవతల ఎరుకోనద్ద రూబేనీల గోత్రం నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బేసరును, గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనషీయుల గోత్రంలో నుండి భాషలోని గోలాను నియమించిరి. పొరపాటున ఒకరు చంపినవాడు సమాజం మీదట నిలువుక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతిహత్య చేయవాని చేత చంపబడక ఉండినట్లు ఇస్రాయేలీ అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి. దేవుడు ఎంత ప్లాన్ చూడండి, ఎంత అంటే తను ఒక ప్రజల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఊరికి వదిలేడండి,
ఆ ప్రజలకి ప్రత్యేకమైన ఆజ్ఞలు, ప్రత్యేక కట్టడలు, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక యాప్ తయారు చేసినప్పుడు, ఒక అప్లికేషన్ తయారు చేసేటప్పుడు ఎన్నో కేర్స్ తీసుకుంటారు కదండి, ఎన్నో రకరకాల. అలాగే దేవుడు ఒక ఇంజనీర్ లాగా తన ప్రజలకు ఆజ్ఞలు ఏర్పాటు చేశాడు, ఒక ఇంజనీర్ లాగే. కనుక ఇటువంటి దేవుడు మనకున్నాడు. తర్వాత నేను రాబోయే రోజుల్లో ప్రతి వారం నేను యాసేపురాల్లో ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంత గొప్ప దేవుడు మనతో ఉండి, మరి ఇస్రాయేల్ విషయంలోనే అంత కేర్ తీసుకున్న దేవుడు, ఇప్పుడు మన విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాడు? ఇస్రాయేలు అబ్రాము బట్టి దేవుని కేర్లో ఉన్నారు, మనం ఎవరు బట్టి కేర్లో ఉన్నాం? యేసుక్రీస్తు బట్టి. అబ్రామును బట్టి ఇస్రాయేల్ని కనికరించిన దేవుడు యేసుక్రీస్తుని బట్టి మనల్ని ఇంకెంత కనికరిస్తాడు? యేసుక్రీస్తే ఇప్పుడు మనకు ఆశ్రయపురంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళకి ఫిజికల్గా ఆశ్రయపురాలు పెట్టాడు, ఇప్పుడు మనకు యేసుప్రభు ఆశ్రయపురం. మనం తప్పు చేస్తే ప్రత్యర్చ చేసేవాడు సైతాను వెంటనే మనల్ని కొట్టేయకుండా యేసుక్రీస్తు మనకు ఆశ్రయపురంగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని కనికరిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మన విషయమే ఆయన కేర్ తీసుకుంటాడు. అక్కడ ఆశ్రయపురంలో యాజకుడు చచ్చిపోయేంత వరకు అక్కడ ఉండాలి. అయితే మన ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు కాదు కదా, చనిపోయి తిరిగి బ్రతికాడు, ఎప్పటికీ చనిపోడు కాబట్టి ఎప్పటికీ మనం ఆయన ఆశ్రయపురంలో మనం ఆశ్రయం పొందుతాం, క్షమించబడతాం, మన తప్పులు క్షమించబడుతుంటాయి, మనం బతుకుతూ ఉంటాం, మనం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు మనం ఇంకా బ్రతికి ఉండడానికి, యేసు క్రీస్తులో బ్రతికి ఉండడానికి కారణం యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం. కనుక ఆశ్రయం బట్టి పురం బట్టి దేవుని స్తుతిద్దాం. మరి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఒక పావని రవి వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తాను, ఇప్పుడు క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేయండి, వాళ్ళు యాప్లోకి రమ్మని చెప్పండి, అక్కడ వాళ్ళు ప్రేమను కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఇస్రాయేలీయుల నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు తండ్రి. ఎవరైనా పొరపాటున తెలియకే పగబట్టకుండానే హత్య చేస్తే, ప్రతి హత్య చేసేవారు ఈ హత్య చేసేవాడిని చనిపోయకుండా 6 ఆశ్రయపురాలు పెట్టి నువ్వు ఎంత అద్భుతమైన ఏర్పాటు చేసావు తండ్రి, నీకు వందనాలు. మరి అది ఈరోజు మాకు మేము అనుభవించుకుంటాం. మా జీవితంలో పొరపాటున ఎన్నో తప్పులు చేసినప్పుడు వెంటనే ఆ తప్పుకు శిక్ష విధించకుండా యేసుక్రీస్తు అనే ఆశ్రయపురంలో మమ్మల్ని చేర్చి, మమ్మల్ని కనుకరించి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు విన్న వాక్యం బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇంకా ఇప్పుడు పావని రవి గారిలో ఆ జరగబోయే ఆ చిన్న కార్యక్రమంలో కూడా నీ నామాన్ని ఘనపరచు, నీవే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడ అపరాధము చేసి వారిని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం మనందరికి తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమే. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. మరి రవి పావని గారు ఫ్యామిలీ మనతో ఉన్నారు. ఇప్పుడు సత్యనారాయణ వచ్చిన సత్యనారాయణ గారు జ్ఞాపకార్థ కూడిక మనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రకాష్ గారు కూడా అక్కడ చేరుకుంటారు కొద్ది సమయంలో. వీరబాబు గారు చేరుకుంటారు. మరి రామకృష్ణ కూడా వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఎవరు? ఓకే, ఒకసారి వస్తా. ప్రైజ్ రవి గారు, మరి ఇచ్చిన సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం చెప్పండి, ఈ రోజు ఎందుకు ఇది ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అది కూడా సాక్ష్యం చెప్పండి సార్. చూడండి, మీ మాట్లాడండి సార్.
మాట్లాడండి రవి గారు. రవి గారు, పావని గారు మాట్లాడండి. అందరికి వందనాలండి. ప్రభు పేరట అందరికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి నాన్నగారు చెప్పబోయి 9వ రోజు అండి. ఆయన ప్రభుని అందించారు. మరి చివరి వరకు కూడా మరి ఆయన ఎంతో వేదంతో పోరాడాడు. మరి దేవుడు ఆయనకి కృపణ గురించి మరి ఆయన బాధను చూసి మరి మీ అందరు ప్రార్థన బట్టి ఆయన ఆత్మను ఆయన తీసుకున్నారండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆయన మరి మా ఇంట్లో ముందుగా మా అమ్మగారే రక్షణ పొందారు. తర్వాత మా అమ్మగారిని బట్టి నేను, ఆ తర్వాత నాన్నగారు రక్షణ పొందారండి. మరి అప్పటి నుంచి కూడా మేము రక్షణలో ఎదుగుతూ ఉన్నాం. త్యాగుల ద్వారా బలపడుతూ మరి దేవుల్లో ఎదుగుతూ మరి దినాలు గడుపుతున్నాం అండి. మరి నాన్నగారు కూడా ఎంతో బేగానే మరి ఆయన మారు మనసు పొందడానికి అయినా రక్షణ తీసుకోవడానికి అయినా చాలా బేగానే జరిగాయి. ఆయన అంతగా తరికించేవారు కాదు. ఏ మాట అయినా మరి ఏ సిస్తే అంత చాలా ప్రేమ ఉండేది. రోజు కూడా చాలా భక్తి కనపరిచేవారు ఆయన. మరి ఆయన కాలకృత్యాలు అయిపోయినట్టునే బైబిల్ చదివితే కానీ ప్రార్థన చేస్తే కానీ ఏం తినేవారు కాదు. మరి సమయం అంతా చాలా సమయం కూడా బైబిల్ చదవటం, లేకపోతే తనకి తనలో తను పాట పుస్తకం ఆధ్యాత్మికంగా పాటలు పాడుకోవడం, అలాగే దేవుడిలోనే బలపడేవారు. మరి లాస్ట్ శివ దినాల్లో మరి అతనికి మరి అనుకోలేని శ్రమ, ఊహించిన శ్రమ, చాలా బాధపడ్డారండి. చాలా మేము చూసి చాలా దుఃఖపడేవారు. మరి పాస్ గారు కూడా అనేక వాళ్ళు ఆయన వ్యాధి నిమిత్తం ప్రార్థన చేశారు. అయినా మరి ప్రభు ఆయన చిత్తంలో మరి ఆయన తీసుకోవడం దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మరి క్రైస్తవ మన విశ్వాసంలో ఉన్న గొప్ప నిరీక్షను బట్టి ఆయన కలిగిన ఇప్పుడు ఆ విశ్రాంతిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారండి. మరి సహోదరులు ఎంతగానో మరి మరి శామ్యూల్ గారు అనగా, నెక్స్ట్ బీరబాబు గారు అనగా, ఇంకా ప్రకాష్ గారు మరి ఎంతో సహాయం చేశారండి. మరి ఆ సమాధి కార్యక్రమానికి ఏంటి ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఇంటికి వచ్చి మరి నాన్నగారు ఉంటుండగా కూడా ఎంతో పరామర్శించారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు కూడా మరి ఏదైనా వస్తారనుకున్నాను. మరి ఏదో ప్రార్థన చేస్తారు, కొన్ని మెసేజ్ ఇస్తారు అనుకున్నాను. మరి ఆయనకి నీరసం చెప్పారండి, కొద్దిగా బిగ్గా ఉండాలని చెప్పారు. మరి దేవుడు వారిని స్వస్థపరచాలని కోరుకుంటున్నాను. మరి సమయం ఉంది, మరి గర్భాబు కూడా వెళ్ళారండి మరి పాస్టర్ గారిని తీసుకొద్దాం. మరి ఆయన ఏమంటారో నాకు తెలియదు పాస్టర్ గారు. మరి ఇంకా మరి వస్తారని ఆశపడుతున్నాం అండి. మరి దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇక్కడ ప్రార్థించి మరి మా ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కరోనా మూమెంట్ లో ఇలా కార్యం జరపడం అనేది ఇక్కడ ఉన్న అన్ని నిమిత్తమే జరుపుతున్నాం అండి. అది కూడా మరి పాస్టర్ గారు ఎలాగైనా జరిగించేమన్నారు, అందుని బట్టి కూడా జరిపిస్తున్నాను. మరి వారి నిమిత్తం కూడా మరి ఎవరి నిమిత్తం అయితే మరి ఇప్పుడుకే ఏర్పాటు చేసుకున్నాం, వారి నిమిత్తం పాస్టర్ గారు వస్తే ఇక్కడ మరి కనిపించి ప్రార్థన చేస్తే బాగుంటుందని మా ఆశ. దీన్ని బట్టి కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక పొందున్నారు అందరికి ప్రయత్నం. మాస్టర్ గారు మీరు ఒకసారి వచ్చి మా చుట్టుపక్కల వారికి పక్కన ఉన్న వారికి కనిపించి వెళ్ళిపోవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసి ఓకే వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. సరే సరే, అయితే మరి ఇది ఇలా ఉంచుదాం. యాప్ కూర్చుంటే చూసే వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను మొబైల్ ఫోన్ వస్తాను. నేను మొబైల్ ఫోన్ అలా పావని గారు ఒక రెండు పాటలు పాడండి మీలోగా. పావని రెండు అమ్మ మీరు రెండు పాటలు పాడుతుండండి. నేను ఇప్పుడు మొబైల్ ఫోన్లో కంటిన్యూ చేస్తాను. నేను బయలుదేరుతాను. నేను మొబైల్ వస్తాను. మరి వీరబాబు గారు, ప్రకాష్ గారు బయట ఉన్నారు, బయలుదేరుతున్నాను. ఈ జూమ్ యాప్ లాగా కంటిన్యూ అవుతుంటది. మీరు రెండు పాటలు పాడండి. అలాగే పాస్టర్ గారు పాడండి అమ్మా. ఓకే పాస్టర్. Thank you.
వందనాలండి. పరమ జీవము నాకు నివ్వా, తిరిగి నాతో ఉండ. పరమ జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో ఉండ. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి పోను. నిరంతరము జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో ఉండ. సాతాను శోధన అధికమైన సొమ్మల సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లతో సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ చేయుం, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ చేయుం, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరు నన్ను విడచినను, ముకుల్లి కృషించినను. నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కొల్లి దృషించినను. అరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. అరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణమును
అద్భుతమాయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను యెహోవా నాకు వెలుగాయే నా తల్లియు నా తండ్రియు నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను అపకారము చేయి విడువకను యెహోవా నన్ను చేరవేయును అపకారము చేయి విడువకను యెహోవా నన్ను చేరవేయును యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను యెహోవా నాకు వెలుగాయే నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణి దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను యెహోవా నాకు వెలుగాయే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము యెహోవా నాకు గాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే హల్లెలూయా అమ్మ సరోజీ గారు పాట పాడండి సరోజీ గారు సరోజీ గారు పాట పాడండి పాటలు సంతోషముగా
పాడుతూ వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదాము లోకాన సాక్షాత్తానందమేమియు నిన్ను చెప్పెను ప్రియుడెసు లోకాన సాక్షాత్తానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు కొంతవాళ్ళే ఈ లోకమునందు కొంత కాలమెన్నో శ్రమలు పొందవలేనందు కొంత కాల మెన్నో ప్రేమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసము లేదిలలో నేను కాన్నను పై నిల్పుడి నిత్య నివాసము లేదిలలోనను పై నిల్పుడి పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు మారాను కోలిన తేదైన స్థలముల ద్వారా పోవలసియున్నాని మీ మారాను కోలిన తేదైన స్థలముల ద్వారా పోవలసియున్నాని మీ నిరక్షకుండగు ఏదే నడుపును మారని తనదు మాట నమ్ము నిరక్షకుండకు ఏసే నడుపును మారని తనదు మాట నమ్ము సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరా దిల్లుడే పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వేరా దిల్లుడే సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునెసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునెసు సియోను గీతము సంభోగ కలసి పాడేదము ప్రభు యేసు పూజై సియోను గీతము సంభోగ కలసి పాడేదము ప్రభు యేసు పూజై సియోను పాటలు సంతోషముగా
పాడు చుయోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడు చుయోను వెళ్ళుదము ఐగుప్తు ఆశాలన్నీ విడచి రంగు వాచాలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరము పాపంబు మాని విధేయులై వీరా దిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరా దిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడోచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడోచు సియోను వెళ్ళుదము పాడోచు సియోను వెళ్ళుదము హల్లెలూయా ఓకే
ఇప్పుడు నేను పావని గారి ఇంటికి వచ్చాను. పావని గారి ఇంట్లో ఈరోజు పావని గారు మామయ్య గారు అంటే రవి గారి నాన్నగారు సత్యనారాయణ గారు మొన్న చనిపోయారు. ఏం చెప్పండి, మొన్న మే 2 తారీఖున చనిపోయారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు, చనిపోయారు మాట మనం ఇచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం చిన్న స్థుతి కూడిక పెట్టుకున్నాం ఈరోజు. అంటే ఈ వీధి చెప్పాలంటే ఈ వీధి వారి కోసం మనకి సిస్టమ్ లేదు యాక్చువల్. అంటే ఖచ్చితంగా చిన్న రోజు చేయాలి అనే లెక్క లేకపోయినప్పటికీ ఆ రోజు ఈ వీధి ప్రజలు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఒక కృతజ్ఞత అని దేవుడికి ఎలాగా మనం చెప్తాం అది ఈ వీధి ప్రజలు కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. కాబట్టి ఈరోజు దేవుడికి ఇది అవకాశం ఇచ్చాడు. నేను అసలు రాలేని పరిస్థితి నాది, కానీ ప్రకాష్ గారు వారి కారులో తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. సమయంలో మరి ఈ కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. ఇక్కడ మనం చాలా మంది ఉన్నారు, చాలా మంది అంటే 10 మంది ఉన్నాం. మిగతా కాబట్టి అందరు కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతలు ఆయన. మరి సత్యనారాయణ గారిని నీ సరికి పిలుచుకున్నావు. కుటుంబానికి ఆదరణ కావాలి, ఓదార్పు కావాలి, అది నీవే తండ్రి. కుటుంబాన్ని దీవించు, ఆశ్రదించు నాయన. ఈ కుటుంబం ప్రతి అవస్థ తీర్చు, నీ కుటుంబం భద్రపరచు నాయన. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సత్యనారాయణ గారు ఆయన ఒక అద్భుతమైన సాక్ష్యం అయింది. నిజంగానే ఆయన కామ్ గా జీవించారు, చాలా మంచి జీవితం. ఆయన మాటలు కూడా ఎంతో చక్కగా ఉండేవి. ఆయన కూల్ గా మాట్లాడుతుండేవారు. ఆయన చాలా భయభక్తులతో, ప్రభులో భయభక్తులతో ఉండినట్టే నాకు అర్థమయ్యేది. చక్కగా ఎప్పుడైనా ఎలా ఉందంటే దేవుడి దగ్గర బాగానే ఉన్నామండి అట్టి ఉండేవాళ్ళు. సాక్ష్యం బట్టి నేను స్తుతించాను. ఆయన ఎప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేవారు. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ లో ఏంటంటే నాలిక బాగాలేదు పాశారు, నాలిక కొంచెం ఇబ్బంది పెడుతుందనేవారు. ఒకసారి చూపించారు కూడా, చూపించినప్పుడు కొంచెం నేను బాధపడ్డా. అయ్యో అంటే నాలుక మీద ఏం పెట్టుకున్నా మండిపోతా ఉంటుంది. నాలుక మీద ఏం పెట్టుకున్నా అది చాలా అది బాధ అనమాట. తినాలి, ఒక ఏదైనా తినాలంటే చాలా కష్టం. ఒక విషయం ఏంటంటే దేవుడి మీద ఎప్పుడు ఆయన విసుక్కులేదు, దేవుణ్ణి దూషించలేదు. ఆయన ప్రార్థన చేయండి అనేవారు అంతే, మొత్తం దేవుడు నన్ను తగ్గించట్లేదు, నన్ను బాగు చేయట్లేదు అనేవారు కాదు. ఆఖరికి అది క్యాన్సర్ తెలిసినప్పటికీ కూడా వారు మౌనంగా దాన్ని భరించారే తప్ప దేవుడు దూషించిన వ్యక్తి కాదు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నారు. మరి ఈ సమయంలో అది ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళతో వాళ్ళ సాక్ష్యాలు చెప్పాలని కోరుతున్నారు. ప్రకాష్ గారు అలాగే కూర్చొని 2 మాటలు చెప్పండి సార్. అలా ఉన్నాను. ఎలా పట్టుకోండి. దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుడు ఈ మేము కొద్ది మందిగా కూడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుని నామానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా రవి, పార్వతి, రవి పావని చిన్న పిల్లలు కూడా ఆదరణ పొందుతారు. తర్వాత ఈ లొకాలిటీలో ఉన్న కొంతమందికి మన దేవుని ప్రేమను తెలియచేయడానికి, మన సాంప్రదాయాలన్నీ తెలియచేయడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరి సత్యనారాయణ గురించి చెప్పాలి అంటే ఆయన చాలా సౌమ్యుడు, చాలా తక్కువ పరిచయం నాకు. అయినా సరే ఆయన చాలా చక్కగా ఉన్నారు.
అని కొద్దిగా ట్రీట్మెంట్ కోసం నేను బాబా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడు వాళ్ళకి కాస్త మేజర్ ఆపరేషన్ అవుతుంది, ఈ జాస్ రెండు కొద్దిగా లోపల ఉన్న బోన్ కట్ చేయాలి అన్నారు, షేప్ మారుతుంది అది ఇది అన్నారు. ఆయన దానికి కొద్దిగా ఇష్టపడలేదు, కానీ నేను అనుకున్నాను ఆయన నేను అప్పుడే చనిపోరు, ఇంకా కొంతకాలం ఆయన లైఫ్ ఉంది అనుకున్నాను. ఎనీహా దేవుడిని పిలుపు ఉంది, ఆ పిలుపు ప్రకారం ఆయన వెళ్ళారు, ఆయన ఇప్పుడు దేవునితో ఉన్నారు. ఈ రవి పావని వీళ్ళందరూ ఆయన గురించి చింతపడకుండా దేవుని మీద భారం వేసి మనం కూడా ఒకరోజు ఆయన సన్నిధిలో చేరుకుని ఆయన మార్గంలో నుంచి నిత్య రాజ్యంలో అక్కడ పరలోకంలో సత్యనారాయణ గారిని మనం చూస్తామనే ఒక నిరీక్షణతో ఉందాం. ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి దేవుని తెలుసుకుని తను తెలుసుకోవటమే కాక తన భార్య పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ తెలుసుకోవడానికి ఉపయోగపడిన మనిషి. అతని ఏ సత్యనారాయణ గారిని ఏ విధంగా చూసుకున్నా ఎవరితో ఏ విధమైన విమర్శలు కానీ విభేదాలు కానీ లేవు. ఆయన ఆయన చక్కని సౌమ్యుడు, ఆయన సన్నిధి దేవుని సన్నిధిలో ఉన్నారు, ఆయన మార్గంలో ఆయన పిల్లలు ఆయన మనవాళ్ళు అందరూ నడవాలని నా ఆశ. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. మరి ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఆయన సౌమ్యత ఆయన ఇంట్లోనే చూస్తాం. సాధారణంగా ఇంట్లో పెద్దోడు ఏమిటేటప్పుడు వాళ్ళు కొన్ని డిమాండ్స్ చేస్తుంటారు, తెల్లవారు లేకపోతే నాకు ఖచ్చితంగా 7 గంటలు టీ ముప్పై అన్నట్టుగా ఉంటుంది ఒకళ్ళు. ఆ డిమాండ్స్ తీర్చకపోతే వచ్చిన వాళ్ళకి మీద చాడి వచ్చిన వాళ్ళకి చాడీ చెప్తుంటారు, మా కోడలు ఇలాగా మా కొడుకు ఇలాగా మా మనవలు ఇలా మమ్మల్ని పట్టించుకొని చాడీ చెప్తుంటారు ఖచ్చితంగా. చాలా మంది ముస్లిం వాళ్ళకి ఎందుకు మా అమ్మగారే ఉన్నారు, మా అమ్మగారే మా తమ్ముడి మీద మాత్రమే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఆవిడైనా ఉండి ఆవిడే నాకు యాపిల్స్ కొనుక్కోలేదు నాకు పాలు కొనలేదు అంటున్నారు పెద్దోళ్ళు అంతే వాళ్ళంతే. కాబట్టి అలాంటివి ఏవి సత్యనారాయణ గారిలో లేకపోవడం అనేది చాలా సంతోషం. అయితే సత్యనారాయణ గారికి నాకు ప్రకాష్ గారి కంటే వీరబాబు గారికి బాగా పరిచయం కాబట్టి వీరబాబు గారు రెండు మాటలు చెప్తారు. సంఘ సభ్యులందరికీ ప్రభుత్వ తెలియజేస్తానండి. మరి ఈ సమయంలో మన బ్రదర్ రవి గారి కుటుంబ ఆదరణ కొరకు అలాగే అంకుల్ జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఇక్కడ అందరం కూడుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే అంకుల్ మాకు చిన్నప్పటి నుంచి పరిచయం, చక్కని ఆయన ఎప్పుడు కనపడినా చాలా చక్కగా పలకరించేవారు, చాలా సౌమ్యంగా ఉండే తత్వం ఆయనకి. ఎవరితోనూ ఎక్కువగా ఎటువంటి డిస్కషన్ కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ చేసే తత్వం కాదు. సో దేవుని ఆయన తెలుసుకోవటం అలాగనే అంత చక్కని సాక్ష్యం కలిగి మాకే కాదు ఇంటి పక్కల నివసిస్తున్న పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంత సౌమ్యంగా ఉంటాం. ఈ ఏరియాలో ఆయన మంచి సాక్ష్యాన్ని పొందుకొని ప్రభు నామాన్ని గణపరచబడే విధంగా ఆయన జీవించిన బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే అంకుల్ మన అందరికంటే కొంచెం ముందు ప్రభు సన్నిధికి వెళ్ళారు, ఏదో రోజు మనందరం కూడా ఒకసారి ప్రభు సన్నిధికి ఖచ్చితంగా వెళ్తాం. ఆ టైంలో మళ్ళీ అంకుల్ మళ్ళీ కలుసుకుంటామని చక్కని నిరీక్షణతో మనందరికీ కూడుకోవడం జరిగింది. దేవుడు చేసిన ఏర్పాటును బట్టి మరొకసారి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మన రవి పావని అలాగనే పిల్లలిద్దరి కొరకు మనం వారి ఆదరణ కొరకు నిత్యం ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని తీసుకుంటాను. మరి ఒక పాట నేను ఎప్పుడో ఒకసారి రాసుకున్నాను, డేవిడ్ నాన్నగారు వేసుకుంటేవారు లంక అక్కడక్కడ సిరసు పని దగ్గర, వాళ్ళు నాకు చాలా క్లోజ్. అయితే వాళ్ళ విషయంలో నేను హఠాత్ నేను ఆ టైం గంటలో పాస్టర్ ఇంటర్ ఉండేవాడిని. ఉండేసరికి ఒకసారి ఆయన చనిపోయిన వార్త వినిపించినారు. ఆయన చనిపోయిన వార్త విన్నప్పుడు హఠాత్ షాక్ అయ్యానమాట. షాక్ అయ్యి అయ్యో అప్పుడైనా చనిపోయారు అనిపించింది. అప్పుడు నేను ఒక పాట హఠాత్తుగా నోటికి వచ్చింది, లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ, లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ, చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క, చుక్కమే విడిచిపోయే చక్కని చుక్క, చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క, దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క, లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ, లెక్కలేని చుక్క
కుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క చుక్కమే విడిచిపోయే చక్కని చుక్క చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క చుక్కమే విడిచిపోయే చక్కని చుక్క పాపలోకమందు బ్రతుకలేమని ఆ పరమును చేరుటయే మేలని పాపలోకమందు బ్రతుకలేమని ఆ పరం చేరుటయే మేలని ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసిపక వెళ్ళిపోయే చక్కని చుక్క లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క ప్రభునందు మృతులే మరి కన్యులని విభుని చెంత చేరుటయే గమ్యమని ప్రభునందు మృతులే మరి కన్యులని విభుని చెంత చేరుటయే గమ్యమని ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుంట లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా వెళ్ళిపోయి చక్కని చుక్క దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క దేహమందు నివసించుట వ్యర్థమని మోహమంత మరచుట పరమార్థమని దేహమందు నివసించుట వ్యర్థమని మోహమంత మరచుట పరమార్థమని ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా వెళ్ళిపోయి చక్కని చుక్క దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క నే విడిచిపోయే చక్కని చుక్క యేసు ప్రభు భూమికి త్వరలు వచ్చునని మృతుల నుండి తిరిగి తనను లేపునని యేసు ప్రభు భూమికి త్వరలు వచ్చునని మృతుల నుండి తిరిగి తనను లేపునని ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క ఆలకించెనెక్కడో చక్కని చుక్క ఆలసింపక వెళ్ళిపోయే చక్కని చుక్క లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ చెప్పకుండా వెళ్ళిపోయి చక్కని చుక్క విడిచిపోయే చక్కని చుక్క చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క మరి దానియేల్ గ్రంథంలో ఇదే మాట మనం చదువుతాము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారైతుంది పన్నెండు అధ్యాయం మూడు నాలుగు వచనం చదువుతా అవును మాట్లాడుకుంటున్నాం. అసలు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించే
నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేక త్రిపుదులు వారు నక్షత్రమై నిరంతరము ప్రకాశించడం దానియేలు ఈ మాటలు మరణం చేసి అంత్యకాలం వరకు చాలా మంది భక్తులు సంచరించినట్టు ఎలిగి అధికమందని ఆయన నాతో మాట్లాడు ఆయన అది నాతో మాట్లాడు గంభీర ఇవి గంభీరు ప్రవర్తించుకున్నమాట బైబుల్ సారించింది కొంత మాటలు భక్తుల నోట్లో చదివించాడు అయితే ఇవి గంభీర కొంత మాటలు తక్కువ ఉన్నాయి మరియా భయపడదు కదండి అదొక మాట కాదు తర్వాత మళ్ళీ మనకు అయితే మళ్ళీ ఇక్కడ గాంభీర మాటలు అనుకుంటున్నాను దేవదూత మాట కనుక చాలా ప్రత్యేకమైన మాట బుద్ధిమంతులు అయితే మరి మన సత్యనారాయణ గారు బుద్ధిమంతుడు ఆయన బుద్ధిమంతుడుగా అంటే ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది యేసు క్రీస్తు ద్వారా కనుక యేసు క్రీస్తు ద్వారా కనబడి పాప క్షమాపణ ఆయన బుద్ధిమంతుడై ఆకాశ మండలంలోని జ్యోతులను కోరిన వారే నక్షత్రాలు మారుతారు తప్ప వాళ్ళు మనిషి చచ్చిపోయిన నక్షత్రాలు నక్షత్రాలు నక్షత్రం వస్తువు అది ఒక పదార్థం బట్టి అది మరుగుతున్న ద్రోహం అది కానీ మనం జ్యోతులను కోరిన వారై నిరంతరం ప్రకాశిస్తానంటే నక్షత్రాలు ఎలాగైతే నిరంతరం ఉంటాయో అలాగే దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ నక్షత్రాలకైనా చావు ఉంటుంది మనకైతే చావు నేను ప్రకాశిస్తాను మరి యోహాను వండచ్చు పెరుగుతున్నా అది ప్రకాశిస్తున్న జ్యోతిగా ఉన్నారు ఎవరు బాప్తిస్మిచ్చే వారు వండచ్చు ప్రకాశిస్తున్న జ్యోతిగా ఉన్నారు అలాగా అప్పుడు యోహాను వండి చేపలు తెలుస్తున్నాడు అడవి తీన వెలుగును తింటున్నాడు మరి అంత నీట్గా కనబడ్డు కానీ ఎలా ఉన్నాడు వండుచు ప్రకాశిస్తున్నాడు అంటే తన క్యారెక్టర్ అన్నాడు బాప్తిస్ ఇచ్చిన క్యారెక్టర్ లో ఆ మంట ఆ ప్రకాశం కనిపిస్తుంది బైబిల్ చెప్పింది అలాగే మన క్యారెక్టర్ లో ఆ మంట ప్రకాశం కనిపిస్తుంది అయితే ఎప్పుడు మన క్యారెక్టర్స్ మనం మాట్లాడతాం అదేం గొప్పలేదు గొప్ప చెప్తున్నాడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రం అది మనం చెప్తాం కనుక ఈ రోజు సత్యనారాయణ కోసం ఆ వాక్యం చదవడానికి మనకి అవకాశం ఉంది ఆయన ఆకాశ మండలంలోని జ్యోతి లాగా ప్రకాశించడానికి ఉన్నది అంటే స్టార్ స్టార్ దేవుడు దానికి ఆయన ప్రమోషన్ చేయడం మిలిటరీలో ఒక ప్రమోషన్ ఒక స్టార్ తగిలిస్తుంటారు ఇలా ఉంటే అది ఎన్ని స్టార్లు ఉంటే అంత గొప్ప ర్యాంక్ కనుక సత్యనారాయణ గారు ఇప్పుడు దేవుడు దగ్గర ఒక ర్యాంక్ పొందారు నేర్పుణ్యం పనులు కూడా ఆ ర్యాంక్ వెళ్తున్నాం ఖచ్చితంగా మనకి ఈ రోజు మనకి ఇదే జ్ఞాపకాలు పడిక కాకపోతే మన ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవరికి వేరే జ్ఞాపకాల పొడిక సత్యనారాయణ గారు సూమ్ యాప్ ద్వారా ఆయన చాలా మంది పరికరాలు 10 మంది ఉన్నాం కానీ మరో 10 కుటుంబాలు ఉన్నారు దాన్ని రికార్డ్ చేస్తున్నాం ఇది ఆయనకి దేవుడిచ్చిన ఆ భాగ్యం దక్కిన భాగ్యం ఉన్నారు అసలు కూడా నేను రాలేని పరిస్థితి కానీ దేవుడు నన్ను తప్పించండి కుటుంబాన్ని జీవించండి కదా కుటుంబ ఆశించినది ఆశీర్వాద ప్రాణం ఆయన నా బట్టి రాలేదు నా పరిస్థితి బట్టి కానీ దేవుడు తప్పించారు రానుకున్నాను కానీ తప్పించారు అంటే దేవుడిని రాణాలి కదా అంటే ఇది ఎవరిని గౌరవించాడు దేవుడు సత్యనారాయణ గారిని గౌరవించాడు ఇక్కడ మీరు రాలేరు మీరు ఎవరు రాలేరు కానీ మీరు వచ్చారు అంటే మీరు దేవుడు ఎవరు గౌరవించారు సత్యనారాయణ గారిని అంతగా గౌరవించి మరి ఈరోజు మనం సంపించాడు ఇది చాలా ఘనత గొప్పతనం వేరు ఉపకారం డబ్బులు కాదండి డబ్బులు తిండి ఇది అనుకుంటా మన పట్టులో ఇవి కాదు ఘనత ఈ రూపంలో కనిపిస్తుంది ఇది ఆశాయిస్తుంది ఇది గొప్పతనం ఇది అద్భుతం ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే గొప్పతనం కాదు దేవుడే ఆయన ఉన్నారని చూపిస్తాను ప్రార్థన చేసి నేను చూపిస్తాను తల్లిదండ్రులు పావని గారు చూపించాలి నమ్మకమ్మా మరి చాలా మంది సపోర్ట్ చేశారు ఆ రోజు వాళ్ళు మరి ఇంత కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో కూడా సత్యనారాయణ గారి సమాధి కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఆయన మెమోరియల్ ఆ రోజు పక్క 60 రోజులు అనుకుంటుంది ఆ 60 రోజులే వారు చేశారు రెండోసారి ఇది రెండోసారి కూర్చోండి.
స్తోత్రము 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 తండ్రి ఆశగా ప్రాణాన్ని వచ్చింది పాపని గారు ఆశపడ్డారు తల్లిదండ్రులు మనకి రావాలి కొంచెం వాక్యం చెప్పాలి ప్రార్థన చేయాలని ఆశపడ్డారు అంటే నాకైతే అసాధ్యం అనిపించింది కానీ మేమే ఇది పరిస్థితి కల్పించడం స్తోత్రం చేస్తున్నాం అదే పాపని గారు దీవించు ఆశించారు సత్యనారాయణ గారి కోసం ఎంతో ప్రార్థన చేస్తుంటారు ఆ పాత్రలు ప్రభావం జవాబులు ఆలోచించడం ప్రార్థిస్తాను మరి లాక్డౌన్ టైంలో కుటుంబాలు ఆడుకున్నారు ఈ టైంలో ఖర్చు పెట్టుకోగలుగుతారు ఈ టైంలో ఎంతమంది వాళ్ళ గోర్లను ఏర్పాటు చేయగలుగుతుంది మీ కృపే తండ్రి ఆయన ఇరుకులో విషయాలు ఇదే కదా ప్రభావం దేవులో సంపత్ ఇదే కదా ప్రభావం ఆ కింద నుండి పొలం చేసిన పొందాలని చూస్తాను తండ్రి ఈ చేసిన తీవ్ర మరి ఎవరైతే సమాధి కార్యక్రమం మీద ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి బలపరిచారో ఒక్కొక్కరిని వాళ్ళ కుటుంబం జీవితం ప్రార్థిస్తాం నీవేనే మహిమ పొందవాలి కేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి పరలోక మందుల ప్రేమ అనరక్షణ పరిశుద్ధాత్మ సర్వాత్మ శాంతి సమాధానం సదాకాలం రంగానికి పావని గారికి మిస్సింగ్ చేసింది అలాగే వారి వారి బంధుమిత్రులకు స్నేహితులకి వీటి వాటికి మన సంఘ శత్రులకు తోడేమి పద్దెనిమిది చేయడం అందరికీ వందనాలండి ప్రభుత్వ దేవ జన్మ సంఘ సభ్యులందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని అంతేగాను ప్రేమించి మరి ఈ కష్టకాలంలో మమ్మల్ని అందంగా ఉన్నాను మమ్మల్ని అంతగానో ఆదరించి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి భరోసాన్ని బట్టి చూస్తున్నానండి మరి వాటి ఇచ్చిన పాఠ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి గురువు వచ్చిన మీ అందరికీ కేరిపోయిన చూపిస్తున్నారు మరి నాన్నగారి సమాధి కార్యక్రమానికి ఏంటి మరి ఈ కృతజ్ఞత జ్ఞాపకార్థ గురికి గాను మీరు అంతగానో సహాయం చేశారు మీకు వందనాలు చెల్లిస్తున్నానండి మరి మా వద్దగా మరి కొద్దిలో మీ అందరి వరకు భోజనం సిద్ధపరచం చేసాం అందరూ భోజనం చేసే వరకు కూడా కూర్చున్నాను దేవుడి మాటను దేవించగలరు మనం ముందు చూద్దాం మన భోజనాలు చేస్తాం మరి మీ ఇళ్లలో ఉండి ఎవరైతే ఉన్నారో మీ భోజనాలు మీరు చేయండి వాటి కూడా మేమే ఆహ్వానం చెప్తున్నాం.